ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः ज्ञानमज्ञानमूलमत्यग्रालु नन्ना ಚಂತರ ಮುಲೆ ದುವೆ ದುಃಖ
ಈಶ್ವರ ನೀವು ಅನಂತುಡವು ಅನುಪಮಾನುಡವು ಆಕಾಶಮು ವಲೆ ನಿಂಡಿ ಗಾಳಿ ವಲೆ ವ್ಯಾಪಿಸಿ ಭೂಮಿ ವಲೆ ಚರಾಚರ ಭೂತಕೋಟಿನಿ ಮೋಯಿಚುನ್ನಾಡವು ಸೂರ್ಯನಿ ವಲೆ ಜಗಜ್ಜಾಲಮುಲನು వెలిగించుచున్నాడు నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ధనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులము మా భారము కరుణదారినివలే నీపై వేసుకొని మమ్ము మాయయందును పాపముల ఎందును హింసల ఎందును ఓనీయక ఏతత్ ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి నీవు కరుణాళుడవు దయాళుడవు దీనరక్షకుడవు దేవాది దేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులగునుగాక నమస్తే 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 నమః సహస్రశీరషం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం హుసేనిషా సద్గురం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వం హుసేనిషా సద్గురుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీపతి పతిం విశ్వ తస్మై స్వరగం శాశ్వతగం శివమచ్యుతం హుసేనిషా సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం హుసేనిషా సద్గురు పరం జ్యోతిరాత్మ హుసేనిషా సద్గురు పరః హుసేనిషా సద్గురు పరం బ్రహ్మతత్వం హుసేనిషా సద్గురు పరః హుసేనిషా సద్గురు పరో ధ్యాత ధ్యానం హుసేనిషా సద్గురు పరః యచ్చకించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిర్గత సర్వం వ్యాప్యం హుసేనిషా సద్గురు స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాసగ హృదయం చాప్యదో ముఖః అదో నిష్టాభితస్యాంతి నాభ్యాం పరితిష్టతి జ్వాలమాలా కులం భాతి విశ్వస్యాయతనం మహతు సంతతగం శిలా విస్తులం వత్యాకోశ సన్నిభం తస్యాంతే సుషిరగం సూక్ష్మం తస్మి సర్వం ప్రతిష్టతం తస్య మధ్యే మహానగ్ని విశ్వతో ముఖః సోగ్రభూ విభజన్ తిష్టన్నాహారమజర కవిః తీర్యగోర్ధ్వ మదస్సాయిరస్మయే తస్య సంతతః సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిసికా అణియోర్ధ్వ వ్యవస్థితః
నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖే వనవస్వరః నీవారసూకవత్తన్వి పీతావాస్వత్యనోకుమ తస్య శిఖాయ మధ్యే శ్రీ హుసేని షా సద్గురు వ్యవస్థితః ఓం సబ్రహ్మ ఓం సశివ ఓం సహరిశ్చేంద్ర శ్రీ హుసేని షా సద్గురు పరబ్రహ్మ మోక్షరం పరమేశ్వరాట్ రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మస్వం ప్రజాపతిః త్వం తదాపాపో జ్యోతిరసో మృతం బ్రహ్మ భూర్భువ సువరో ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో తద్విష్ణు పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివివ చక్షురాతతం తద్ది ప్రాసో విపన్యవో జాగృదాం సంసమిస్తతే విష్ణోర్యత్ పరమం పదం ఉదగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ సేనాహిషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆలీషా సద్గురు ప్రచోదయాతు ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ హుసేనిషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ హుసేని షా సద్గురు ప్రచోదయాతు ఓం ఘట్పురుషాయ విద్మహే శ్రీ మొహియదీన్ భాషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మొహియదీన్ భాషా సద్గురు ప్రచోదయాతు ఆకాశపతితం తోయం యదాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతి ఓం శాంతి శాంతి శాంతి
శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి యావన్ మందికి కూడా నమస్కారం. స్త్రీమూర్తులందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలతో ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీ ఆనందరామారావు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురో పదం, మంత్రమూలం గురోర్వాక్ష్యం, మోక్షమూలం గురు. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు శాస్త్రం నమస్కారం. సభ్యులకు సభ్యతలకు నమస్సుమాంజలి. నాకు ఈ అవకాశం కలిగింది. ఎందరో మహానుభావులు, మహాపండితులు ప్రసంగించిన ఈ సభలో నేను 5వ తరగతి మాత్రమే చదువుకున్నాను. నేను చెప్పిన దాంట్లో మీకు ఆనందం కలిగిస్తే ఆనందించండి, తప్పులంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మన కీర్తన గురించి చెప్పుకుందామని. పూజ విరుళ్ళు కరములు విరుళ్ళు కరములు తిండు తరియంపమే హృదయ సరసి లోపల త్రింపి మీ హృదయ సరసి లోపల త్రింపే మీ హృదయ సరసి లోపల త్రింపే. మీకు తెలియని విషయాలు కాదు, అన్నీ మనకు తెలిసినవి. స్వామి మనకి ఆ అమృత భాండాగారాన్ని, ఆధ్యాత్మిక తత్వ రహస్యాన్ని, ఈ ప్రకృతిలో ఉన్న విశ్వ సృష్టిని కూడా ఈ కీర్తనలో కానీ, పదాలలో కానీ, పద్యాల్లో కానీ, వాక్యాల్లో కానీ, ఖండార్థాల్లో కానీ మనకి నిక్షిప్తం చేసిన విషయాన్ని మరి మనం పునరుత్సంగా చేసుకుంటూ ఉన్నాం. విరులు అనగా పువ్వులు, కరములు అనగా చేతులు. విరులు కరముల తిండు అంటే మీ చేతులతో ఆ పువ్వులు తీసిరండి అని స్వామి మనకి చెప్పగానే చెప్తున్నారన్నమాట. విరులు కరముల తిండు తరింప, నువ్వు ధరించాలంటే, ధరించాలంటే మార్కెట్లో పొడి పూలు ఉన్నాయి కొనుక్కులు అమ్మంటారు కదా, నీకు పై పైసలు ఖర్చు లేకుండా, పైసలు కూడా ఖర్చు లేకుండా ఆ పువ్వులు తీసిరమ్మని సూక్ష్మంగా మనకి జ్ఞానోదయాన్ని ప్రబోధిస్తూ స్వామి చెప్తున్నారు. విరులు కరముల తిండో తరియింప మీ హృదయ సరసి లోపల తిండు. హృదయంలో సరస్సు ఉందని మనం అనుకుంటాం, పాడుకుంటూ ఉన్నాం. కొంతమంది ఉందని గమనిస్తూ ఉన్నారు, ఆ హృదయంలో ఉన్న పరమాత్మ దర్శిస్తూ ఉన్నారు. సుందరంబకు సరసి లోపల మందిరంబొకటి ఉన్నదిగో అందులోపల వెలుగు దీపం ముందు నిలిచిన చక్రిన రేఖ విరులై తిరిగి ఎదురు జరగడా అందులో అనుకుంటున్నాం. ఉన్నదా? ఉన్నదంటే ఎలా ఉంది, చూసామా అంటే చూడలేదు. చూసిన వాళ్ళు ఉన్నారు కానీ మనకి చూపించమంటే చూపించలేరు. కానీ దాన్ని ఉన్నదనగా నువ్వు మనసావాచ కర్మణ నమ్మి అక్కడ పరమాత్మ ఉన్నాడు కలిగితే మనం ఇలా మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, అనగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. ఇవన్నీ ఆ పరమాత్మ అక్కడ ఉన్నాడు కాబట్టి జరుగుతుందనమాట. అందుకు విరులు కరములు తిండు తరియింప మీ హృదయ సరసి లోపల త్రింపి. అది ఎక్కడ ఉదయంలో ఎక్కడున్నాయి పువ్వులు అంటే అహింసా ప్రథమ పుష్పం ఇంద్రియ నిగ్రహం. చూసారా ఏం చెప్తున్నారు, పువ్వులు బయట నుంచి పువ్వులు తేవక్కర్లేదు, నీ లోపల ఉన్న పుష్పాలను అంటే నీవున్న మంచి గుణాలన్నీ నాకు సమర్పించు, ఆ గుణాలతో నువ్వు ఎదరవాడికి ఉపయోగపడు, ఆ గుణాలతో నువ్వు లోకానికి క్షేమకరమైన పనులు చేయని చెప్తున్నారన్నమాట. ఏంటంటే అహింస ప్రథమ పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమాపుష్పం విశేషత, జ్ఞాన పుష్పం తప పుష్పం, జ్ఞాన పుష్పం తదవచ సత్యం అష్టవిధ పుష్పం. విష్ణోపీతికరం భవేత్, గురోపీతికరం భవేత్. మనం ఇలాగా అనుభవించుకోండి. అందుకోసం ఆ పుష్పాలు ఏ రకంగా ఉన్నాయి చూడండి, మనం ఏది పై బయట కొనక్కర్లేదు. నీలో ఉన్నదాన్ని నువ్వు తెలుసుకుని స్వామికి సమర్పించాలి. ఆ స్వామికి సమర్పించడానికి నీవు నీ మనసును మార్చుకోవాలి. ఆ మార్చలేని స్థితి మనకు ఉన్నది కాబట్టి స్వామిని శరణు వేడాలి. ఆ శరణు వేడి స్వామిని ఆ మనసును మార్చే ఆయన వైద్యుడు, మానసిక వైద్యుడు కాబట్టి మన మనసును ఆ స్వామిని మార్చి ఆ ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుని ఆ సత్యం ద్వారా 10 మందికి ఉపయోగపడి నీలో ఉన్న
ఆ దుర్గుణాలను ఒకటి ఒకటిగా తొలగించుకుని సద్గుణాలను నువ్వు ఏర్పరచుకుని దానితో అభివృద్ధి చెంది లోకానికి ఉపయోగపడమని స్వామి చెప్తున్నారు. విరులు కరమున తెండో తరియింప మీ హృదయ సరసి లోపల తెంపి తెరచియున్నది స్వామి పరమార్థ మందిరము. నువ్వు మార్కెట్లోకి వచ్చిన పువ్వుతో ఆ స్వామి హృదయం తెచ్చుకోదండి. స్వామి స్వచ్ఛంగా చెప్తున్నారు, నీకు ఆ మార్కెట్లో దొరికిన పుష్పాలతో నీ హృదయం స్వామి హృదయం తెచ్చుకోదు. నీలో ఉన్న ఈ అష్టవిధ పుష్పాలు అహింస ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ సత్యం ఇవన్నీ ఉంటే ఆ స్వామి ఆనంద పరవశులు అయిపోతారు మనం చూడగానే. మనం రాగానే ఆయన ముఖంలో మనం చూస్తే ఆయన ఆనందపడుతున్నారా లేదో మనకు తెలుస్తుంది. అందుకోసం హృదయం తెలుసుకోవాలంటే ఆ స్వామికి ఏ విధంగా ఏమైతే ఇష్టమో ఆ విషయంగా మనం ప్రవర్తించాలి. ఇప్పుడు మనకి వచ్చాకగా వృక్షోరక్షిత రక్షిత పెట్టి మొక్కలు బాగా నాటమని చెప్పారు. మొక్కలు నాటుతామని మనం స్లిప్పులు పెట్టుకెళ్తున్నాం, మొక్కలు పాడతామని చెప్పచ్చు, కానీ మనం నాటాలి. నాటినప్పుడు ఆయన తెలుస్తుంది మనం యథార్థంగా చేస్తున్నామా లేదని. మనం ఇక్కడ చేయొచ్చు అనుకుంటాం, నేను చేస్తున్నానండి, నాలుగు స్లిప్పులు పెట్టుకుని నాలుగు మొక్కలు నాటండి అనొచ్చు. అలా కాకుండా మనసున వాచాకర్మ ఎవరైతే చేస్తారో వారి నుండే ఆయన ఆనందపడతారని చెప్తున్నారు స్వామి. తెరచి ఉన్నది స్వామి ఎలా తెలిసింది? హృదయం వికసిస్తుంది. ఎవరైనా ఒక మంచి మాట చెప్పినందుకు మన ఆనందం మనం చెప్పగానే లోపల నుంచి ఆనందం వస్తుంది. ఆనందం అన్నది బయట లేదు, మార్కెట్లో లేదు, రూపాయి పనులు నీ హృదయం నుంచి రావాలి ఆనందం అనేది. తెరచేయున్నది స్వామి పరమార్థ మందిరము, తెరచేయున్నది స్వామి పరమార్థ మందిరము, వరపు జ్ఞానపు దీప పంక్తి తమమును బాప కరుణారసము వెళ్ళి విరియుచున్నది భక్తి, విరులు కరముల తెండు తరింప మీ హృదయ సరసి లోపల తెంపి. ఆ కీర్తన పాడుకున్నప్పుడు మనం అందులో మమేకమైతే ఆ యొక్క అభౌతికమైన అమోఘమైన ఆ రసం మనకి అమృత ధార అది మనకు తెలియబడుతూ ఉంది. దానిలో మమేకం అవ్వాలి. ఏదో పాట నోటుకొచ్చిందని పాడుకోకుండా స్వామి ఎన్నోసార్లు చెప్తున్నారు ఒక కీర్తన పాడుకుని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి అని. ఆ ప్రయత్నంలో నేను నాకు తోసిన విధులను చెప్పగలుగుతున్నాను. ఇంకా మహానుభావులు ఇంకా లోతుగా ఎన్నో భౌతికమైన తత్వరాష్ట్రాలు ఇంకా తప్పికొద్ది వజ్రాలు వైడూర్యాలు మరగత మాణిక్యాలు ఎన్నో వస్తూ ఉంటాయి. పైపైగా నేను ఏదో కొద్దిగా చెప్తూ ఉన్నాను. ఆ పనికిరాని మట్టి తీసేసి కొంత ఇసుకరేణం చేపిస్తున్నాను నేను. ఇంకా అమృతాలు అందులో వజ్ర వైడూర్యాలు మరగత మాణిక్యాలు చాలా ఉన్నాయి. ఏదో నేను చెప్పాను అనుకోకండి, ఇంకా మీరు అన్వేషిస్తే అందులో ఇంకా భౌతికమైన తత్వజ్ఞానం అంతా ఒక కీర్తనలో ఒక పాదంలో మనకి ఒక చరణంలో దొరుకుతుంది. తెరచియున్నది స్వామి పరమార్థ మందిరము, పరగు జ్ఞానపు దీప. నువ్వు జ్ఞానం అనేది సంపాదించుకుంటే అజ్ఞానం అనేది దానికి అదే నువ్వు తీసి పక్కన పెట్టగలదు, దానికి అదే పోతుంది. అందుకోసం పరగు జ్ఞానపు దీప పంక్తి తమము బాప కరుణారసము వెళ్ళి ఎలా నువ్వు ప్రవర్తించినప్పుడు స్వామి హృదయం ఆనందపడుతుంది. అది కరుణారసము వెళ్ళి విరియుచున్నది భక్తి. భక్తి అంటే నవవిధ భక్తులు శ్రవణం కీర్తనం స్మరణం పాదశ్రవణం అర్చనం దాస్యం సంఖ్యం ఆత్మ నివేదనం అనే నవవిధ భక్తులు. ఆ నవవిధాలు నువ్వు ఏ రకంగా చేసినా ఏమి చేయలేము, శారీరకమైన పని మాత్రం చేస్తాం, అదే భక్తే. అమ్మో ఆ ఆనందరామారావు గారు బాబా అంటున్నారు అదే భక్తులు గారు అనుకోకూడదు. దాన్ని ఏమంటారు, కాయక తపస్సు, అది భక్తే. కాయక తపస్సు విశ్వీరంతో చేయగలుగుతారు కొంతమంది. కొంతమంది వాగ్రూపంలో నలుగురికి ఆ తత్వరహస్యాన్ని ఆ స్వామి యొక్క ఆశ్రమ ధర్మాన్ని ఈ పేట యొక్క గొప్ప విషయాన్ని చెప్పగలుగుతారు, అది వాచక తపస్సు. ఈ శరీరంతో ఈ శరీరం అంటే కాయం, కాయక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు. మానసిక తపస్సు అంటే వాళ్ళలో వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. అందరూ చెప్పలేకపోవచ్చు, మానసిక తపస్సు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు బయట చెప్పలేకపోవచ్చు. అంత మాత్రంలో వాళ్ళు చిన్నవాళ్ళు మనం గొప్పవాళ్ళు అనుకోకూడదు. వినేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళైతే చెప్పేవాళ్ళకు అంత వాకులు ఇక్కడ వస్తూ ఉంటాయి. అది వినేవాడు గొప్పతనం తప్ప చెప్పేవాడు గొప్పతనం కాదు సుమా. వినేవాడు భక్తుని బట్టి ఆ స్వామి ప్రసంగం ఒక్కోసారి అమృత ధారణ ఎవరి కోసం వస్తుంది, అది అదంతా మనం ఆనందిస్తూ ఉంటాం. ఆ ఆనందం ఎవరి కోసం అంటే ఎవరికి వాళ్ళ కోసమే. ఒకరి కోసం నువ్వు ఆనందం పడక్కర్లేదు. ఈ ఆనందం అనేది బయట ప్రపంచంలో లేదు, నీలో ఉంది ఆనందం. నువ్వు బయట ఉందనుకుంటే ఒక వస్తువు చూడగానే అందరూ ఆనందించాలి.
ఆ వస్తువుని చూస్తే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండకపోతుంటుంది. అందుకోసం మనం ఆ నవగ్రహ భక్తులు శ్రవణం, కీర్తనం, స్వరణం, పాదసేవనం, అర్చనం, దాస్యం, వందనం, ఆత్మీయేదనం, అలాగే మన నవవిధ భక్తుల్లో ఏ రకంగా నువ్వు చేసినా పర్లేదు, కీర్తన చక్కగా పాడుకోండి, చక్కగా వినండి, శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరాస మేతేంద్రియ. ఆ ఎవరు కీర్తన పాడినా, ఎవరు ప్రసంగం చెప్పినా శ్రద్ధగా వినడం, అదే శ్రవణం అంటే. శ్రవణం తర్వాత కీర్తనం, దాన్ని ఆనందంగా నువ్వు మీరు కూడా పాడడానికి ప్రయత్నం చేయడం. శ్రవణం, కీర్తనం, స్మరణం, నువ్వు ఏది నచ్చిందో దాని గురించి మరీ మరీ స్మరించడం. ఆ శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, ఎవరికి మన సేవ అవసరం ఉంది, ఎవరు మన మీద ఆధారపడి ఉన్నారు, ఎవరికి మన అవసరం ఉంది గ్రహించడం, అది పాదసేవనం. అర్చనం, వందనం, దాస్యం, ఇవన్నీ ఏ రకంగా మనం చేసినా ఆ పరమాత్మకి చెందుతాయి. కానీ అనుకునే ఇప్పుడు స్వామి పిలిచి కార్యక్రమం చేస్తున్నాం, ఆ పరమాత్మని యొక్క ఆనందం కోసం మనం కార్యక్రమం చేస్తున్నాం అనుకుంటే చాలు, అక్కడ ప్రసాదాలన్నీ తినేది మనమే, స్వామి పేరు చెప్పుకుంటున్నాం అంతే. ఆ స్వామికి ఓసారి స్వామి నీ దైవాలు ఈ ప్రసాదం నాకు లభించింది అనుకుంటే స్వామిది అయిపోయింది. లేదు నా ప్రయత్నం వల్ల వచ్చిందంటే ప్రసన్నం కాలేదు, అది పదార్థం మామూలుగా భోజనం లేదు ఏదో అనుకుంటామంట. అందుకోసం మనం ఆ విధానాన్ని మనం అలవర్చుకుంటే కీర్తన, ప్రతి కీర్తన ఒక చరణం చెప్పుకుంటే చాలు మనకి, ఏమా అలా చెప్పుకుంటూ దాన్ని తెలుసుకోగలిగితే అందులో ఆనందం పరవశం అవుతుంది. మీరు వాడుకున్నప్పుడు కూడా మీకు ఆనందం వస్తుంది, 10 మంది కూడా పడక్కలదు, మీరు వాడుకున్నా కూడా ఆనందాన్ని పొందగలుగుతారు. అందుకు ఒక్కోదానికి చెప్పుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమని ఆ స్వామి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు స్వామివారికి మరీ మరీ సాష్టాంగ నమస్కారాలు. ఓం సద్గురుభ్యో నమః. ఆధ్యాత్మిక కమిటీలో ఉన్నటువంటి వారందరినీ కూడా స్వామి తీర్చిదిద్దుతున్నారు. ఆ విధంగా మరలా గ్రామాలకు పంపించి గ్రామాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఆ విధంగా వారు ఏ విధంగా తయారయ్యారో అదేవిధంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సభ్యులను కూడా తీర్చిదిద్దమని చెప్పి స్వామి ఆజ్ఞాపిస్తున్నారు. ఆ విధంగా ఆధ్యాత్మిక కమిటీలు ఒక్కొక్క గ్రామాన్ని విజిట్ చేసుకుంటూ వస్తున్నాయి. మరి ఆనందరామారావు చాలా చక్కగా ఆ హృదయ కమలాలు, స్వామి ఆ జ్ఞాన కమలాలు, ఆ జ్ఞాన ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఆ జ్ఞాన పుష్పాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం స్వామి యొక్క హృదయంలో స్థానం సుస్థిరం చేసుకోగలమని చెప్పి వివిధ రకాల భక్తి మార్గాలను కూడా చాలా చక్కగా వివరించారు. ఆనందరామరావు సభ తరఫున కృతజ్ఞతలు. ఇప్పుడు పాముల గారు. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు శాతత్వం నుండి మనం పరిణామం అనేటటువంటి చాప్టర్లో మనకి స్వామి ఏం సెలవు ఇచ్చారో తెలుసుకున్నారు. స్వామి మనకి ఏం చెప్తున్నారంటే పరిణామం అంటే మనకి తేజస్సు ధ్వని తెలిసినటువంటి సద్గురువు మనకి లభించినప్పుడు ఆ సద్గురు ముఖత మనకి ధ్వని రూపంలో క్షరరహితమైనటువంటి మంత్రాన్ని మనకు ప్రబోధించినప్పుడు ఆ మంత్రాన్ని మనం ఆలంబనంగా చేసుకుని సాధనా మార్గంలో ప్రయాణం చేసి ఆ సాయుధ్య మార్గంలో ప్రయాణం చేస్తూ మనం సద్గురువుగా మారి, అంటే స్వయంభువుగా మారి, స్వయం బ్రహ్మ సందేహ అనే విషయాన్ని గ్రహించడమే పరిణామం అని చెప్తున్నారు. అంటే మనకు తెలుసు మన తత్వం ఏమని చెప్తోంది, ఆవిరాట్టు నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారం అందగా, అంటే ఆ విరాట్ నుండి అణువు విడిపడినప్పుడు అణువు ధ్వని రూపంలో విడిపడింది. అక్కడ అణువు ధ్వని రూపంలో విడిపడినప్పుడు ఆ ధ్వని విడినప్పుడు బీట ఏర్పడింది. అక్కడ ఆ ధ్వని విడిపడిన కారణండి కాలము ఏర్పడి 195 కోట్ల సంవత్సరాలు జరిగిందని మనకి తత్వం తెలియజెప్తోంది. ప్రకృతిగా మారింది, ప్రకృతి పంచభూతాలుగా మారింది. ఈ పంచభూతాలను అకరం చేసుకుని ఈ జీవజాలన్నీ బయలుదేరినాయండి, స్వర్గ నరకాలు ఏర్పడ్డాయటండి. ఈ 84 లక్షల జడనలను అక్రమం చేసుకున్న తర్వాత అంత్య పరిణామంగా మానవ జన్మ అనేది ఏర్పడింది. అయితే ఈ మానవ జన్మ ఎప్పుడైతే మనకు లభించిందో ఈశ్వర విషయం తెలుసుకుని సద్గురువుగా మారి అన్నీ తనలోనే ఉన్నాయి నేననే విషయం గ్రహించాల్సి స్వయంభూగా మారాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అయితే రసస్వరూపమైనటువంటి స్వయంభూగా మనం మారాలి అంటే సృష్టి
సృష్టి అంతా తేజస్సే నిండి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ మానవాత్మ గ్రహించాలి. అయితే ఈ మానవాత్మ తనంతట తానకి విషయాన్ని గ్రహించగలుగుతుందా? గ్రహించలేదు. తానికి ఎవరి యొక్క మనకు ఆలంబన కావాలి? సద్గురు యొక్క ఆలంబన కావాలి. ఆ సద్గురు ఎటువంటి సద్గురు అయి ఉండాలి? తాను స్వయంభూగా మారి రసస్వరూపి అయినటువంటి సద్గురు అయి ఉండాలి. తాను ప్రాప్తికి జయించినటువంటి సద్గురు ఉండాలి. ఈ స్వయంభూగా మారినటువంటి సద్గురుని శిష్యుని ఆశ్రయించినప్పుడు ఈ పరిణామాన్ని గురించి ఈ శిష్యునికి తెలియపరచి అతనిని తనంతన వానిగా తయారు చేసి స్వయం బ్రహ్మ నా సందేహ అనేటువంటి విషయాన్ని ఎవరైతే గ్రహింపజేస్తారో ఆయనే నిజమైనటువంటి సద్గురు. అయితే ఎవరు నిజమైనటువంటి సాధకుడు? ఆ సద్గురువుని ఆశ్రయించి ఈ సృష్టిలో ఉన్నటువంటి తేజస్సుని ధ్వనిని గ్రహించి ఈ సృష్టి రహస్యాన్ని గ్రహించి సద్గురువుని ఆశ్రయించి తనలోనే నిండి ఉన్నటువంటి పంచభూతాలని తనలోనే నిండి ఉన్న ఈశ్వరుని నేనని భావాన్ని ఎవరైతే గ్రహిస్తారో ఆ గ్రహించి ఎవరైతే స్వయంభూగా మారుతాడో ఆ రసస్వరూపమైనటువంటి స్వయంభూగా మారి సద్గురు రూపిగా ఎవరైతే మారుతారో ఆయనే నిజమైనటువంటి యోగి పుంగవుడు, ఆయనే సాధకుడు. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తోందనమాట, మనకి సృష్టి మొదల నుంచి మనకి పీఠం మనకి ఏం జరిగింది అనేది చెప్తోంది. ఈ మధ్యకాలంలో మొన్న ముందుసారి స్వామి కూడా మనకు సెలవిచ్చారు. శాస్త్రజ్ఞులు ఎన్నో వందల సంవత్సరాలు శ్రమించి శోధించి దైవకణం ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించారు. ఈ విషయాన్ని మనకు మన పీఠం ఎప్పుడో చెప్పింది, అణువు నుండి సృష్టి అంతా ఏర్పడిందని. మన పీఠం ఏం చెప్తోంది, ఈ ధ్వనికి మూలం ఏంటంటే తేజస్సు, ఆ తేజస్సుకి మూలము అణువు, ఈ ప్రకృతికి మూలము ఈ ధ్వనను. అంటే ఒకదానికి అలమరగా చేసుకుని సృష్టి అనేది ఏర్పడింది. అయితే ఈ సృష్టి ఏర్పడినటువంటి ఏంటంటే ఆ బీట కాలం ఏదైతే ఉందో కాలం ఏమనుకుంటుందంటే ఏంటండి, ఈ బీట ఏర్పడడం వల్ల ఏర్పడినటువంటి కలంకాన్ని తాను కూడా మాయం చేసుకుని ఈ తేజస్సులో లేనిపోవాలని కాలం కూడా కోరుకుంటుందటండి. అలా కోరుకుని కాలం ఆ తేజస్సులో ఈశ్వర తేజస్సులో లీనమవడం ఏదైతే ఉందో అదే ప్రళయం అంటండి. ప్రళయం అంటే మరేమీ లేదు, సృష్టి అంతా ఈశ్వరులో కలిసిపోవటమే. ఎప్పుడు 2012లో ప్రళయం అంటే ఇంకేటో ప్రళయం అంటే అని అనుకునేవారు. అంటే సంతోషించాలన్నమాట, ఏ ఈశ్వరుడి నుండి అయితే ఏ తేజస్సునైతే ఈ పంచభూతమైనటువంటి సృష్టి ఏర్పడిందో ఈ సృష్టి కోరుకుంటుందంటే ఎప్పటికప్పుడు ఏమని తను కాలంగా మారినప్పుడు ఆ పీట ఏర్పడిందటండి. అది మాయింపజేసుకుని ఆ కలంకాన్ని మాయింపజేసుకుని తాను కూడా ఈశ్వరులో కలిసిపోవాలి, ఆ తేజస్సులో కలిసిపోవాలని కాలం కూడా కోరుకుంటుందటండి. అలా కోరుకున్నటువంటి కాలము ఈ సమస్త ప్రపంచము కూడా ఆ తేజస్సులో లీనమవడాన్ని మనం ప్రళయం అని చెప్పుకున్నామో చెప్పుకోవడం జరుగుతుందటండి. ఈ స్వయంభూగా ఏర్పడినటువంటి రసస్వరూపమైనటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో అది సాహిత్యం అటండి. అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం అని స్వామి చెప్తున్నారు. ఇంకా దానికి స్వామి ఎటువంటి ఉదాహరణ చెప్పారంటే, ఇప్పుడు 1000 క్యాండిల్స్ బల్బు ఉంది అనుకోండి, బల్బు ఉంది మనకి, ఇది మనకి చీకటిని నిర్జిస్తుంది, మనకి వెలుగునిస్తుంది. ఇటువంటి బల్బు మనకి ఏమవుతుంది, సూర్యరశ్మికి అందులో లీనమైపోతుంది. అదే మిట్ట మధ్యాహ్నం సూర్యరశ్మి కాంతిలో ఈ వెలుగు మనకు కనిపిస్తుందండి, అంటే సూర్యరాని కాంతిలో లీనమైపోతుంది. అలాగే మనం స్వయంభూగా మారినటువంటి మన ఆత్మ యొక్క తేజస్సు, మన యొక్క స్వయం తేజస్సు మనం ఏం చేస్తుందట, ఆ తేజస్సు ఆ తేజస్సుగా మారినాడు, ఆ స్వయంభూగా మారినాడు, సద్గురూపంగా మారినాడు, గురువంతునిగా మారినాడు. మనం ఆ భ్రాంతి నిర్జింపజేస్తుంటామండి, భ్రాంతిని తొలగించుకుంటాం, భ్రాంతిని కల్లాకప్పటం లేకుండా నిర్జించేస్తాం. అప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం, నిజమైన తేజస్సులో లీనమవుతాం. అదే సాహిత్యం, అదే మానవుని యొక్క పరిణామం. అంటే మనకు కావాల్సింది ఏంటన్నమాట, మనకి శాతత్వం కానీ స్వామి కానీ మన తత్వం కానీ ఏం చెప్తుందన్నమాట, మనము ఈ సృష్టి ఏర్పడిన కాలంలో ఈ కాలం పరంపరలో మనము అంత్య పరిణామంగా ఈ మానవ జన్మ ఇద్దాం. ఈ మానవ జన్మలోనే మనకి పరిణామం అనేది రావాలి, సాహిత్యం రావాలి. ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ తేజస్సులో లీనమవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అది మనకి ఎవరి ద్వారా, మన తెలిసిన సద్గురు ద్వారా, మన గురువు ఎటువంటి వారు, ఆయన తేజస్సుని గ్రహించిన వారు, ధ్వనిని గ్రహించిన వారు, సృష్టిని గ్రహించిన వారు, ఆయన స్వయం గురువు, ఆయన అంత ఆయనే స్వయం బ్రహ్మ, వేరే లేదు. ఆయన ఆశీర్వాదంతో మాత్రమే
మనం ఆ తేజస్సుని ధ్వనిని గ్రహించి ఈశ్వర విషయాన్ని తెలుసుకుని ఆ సృష్టి రహస్యాన్ని తెలుసుకుని మనం భ్రాంతిని నిర్జింపజేసుకుని మనం స్వయం తేజస్సుగా మారాలటండి. అంటే మనం సద్గురువుగా అంతని వానిగా మారాలి, మనం కూడా స్వయం భూగా మారాలి. ఆ మారిన మన యొక్క తేజస్సుతో భ్రాంతిని నిర్జింపజేసుకుని ఆ ఈశ్వర తేజస్సులో కలిసిపోవాలి, అంటే అయ్యగారిలో మనము కలిసిపోవాలి. అప్పుడే మనం సాహిత్యం పొందడం జరుగుతుందప్ప. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఏదో చేసేస్తున్నాం అంటే కాదు. ఆ విషయాన్ని గ్రహించి అటువంటి ఆశీర్వాదం మనకు స్వామి ఇవ్వాలంటే మనకు ఎంతో తపన ఉండాలి. మనకు కావాల్సింది ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని మనకు స్వామి ప్రసాదించినాడు. ఈ సృష్టి అంతా అత్యల్పంగా మనకు కనపడుతుందటండి. మనం ఎంతో గొప్ప విషయాలని మన జీవితాన్ని వ్యర్థం చేసుకునే అంశాలన్నీ కూడా మనకు అత్యల్పంగా కనపడతాయి. ఎందుకంటే చిన్నవి నైత్యభావంబులు చెందక అజాండాన్ని పట్టుకోవాలి. ఏమిటో అజాండం తేజస్సు. ఏ తేజస్సు అది? సద్గురు యొక్క తేజస్సు, ఆ ఈశ్వర్ యొక్క తేజస్సు. ఆ తేజస్సును పట్టుకోవడానికి, ఆ తేజస్సును గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప చిన్న చిన్న విషయాల కోసం స్వామిని కలత పెట్టకూడదు, మనము కలత చెందకూడదు. స్వామి శక్తిని మనం అట్లా వినియోగించుకోవాలి తప్ప చిన్న చిన్న వాటికి మనం ఎప్పుడు కూడా మనము అది భ్రాంతి. భ్రాంతిలో పడి మన చిన్న చిన్న నైత్యభావాలు చెందడం అదే సాయుజ్యము, అదే పరిణామం అని స్వామి శాతత్వంలో చెప్పారండి. స్వామికి మీకు నమస్కారం. అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురు వరిల చేత అభౌతికమైనటువంటి వాక్ సంధ్యాస్త రూపంలో వచ్చినటువంటి ఆ మహోన్నతమైన విషయం పరిణామం అనేటువంటిది ఆ అణువు ధ్వని రూపంలో ప్రకృతిగా, ప్రకృతి నుండి పంచభూతాలుగా, పంచభూతాలు జీవితాలుగా ఆ తుదికి మానవ స్వరూపంగా ఆవిర్భవించినటువంటి ఈ మానవుడు తిరిగి ఆ యొక్క సద్గురు స్వరూపంలో ఎప్పుడైతే లీనమవుతారో ఆ విధంగా అదే మనకి పరిణామం, అదే మనకి ఆలంబనగా స్వయం బ్రహ్మ నస్యందేహ అనేటువంటి స్థాయికి ఏ సద్గురువు అయితే తీసుకొస్తారో ఆయనే యథార్థమైనటువంటి సద్గురువు. ఆ రూపంలో సాధన చేసి మనం ఆ యొక్క విరాట్ స్వరూపంలో మనం లేనవడమే పరిణామం అనేటువంటి విషయాన్ని, ఆ నేను అనేటువంటి స్వయంభూగా యోగిగా సాధకుడిగా పరిణామం చెందడమే మనకి ఆ విషయం. అదేవిధంగా ప్రళయం గురించి ఈ యావత్ సృష్టి కూడా ఆ యొక్క విరాట్ స్వరూప తేజస్సులో లీనమవడమే ప్రళయం అని చెప్పి చాలా చక్కటి విషయాలు చెప్పినటువంటి పాములు సంతర్పణ అభినందనలు. ఇప్పుడు ద్రౌపది గారు విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం. సభ్యులకు, సభ్యులందరికీ నమస్కారం. ఆదిని గలగదొక్క అణువైనను తేజము దక్క, దానిలో నాదము పుట్టి ఆ కళను జీవులు భూతకోటి అయి. ఎంత ఆనందమైన విషయంగా చెప్తున్నారో చూడండి. మహాతత్వవేత్తలో చదువు కొంచెం చదువుకున్నా ఎంతో అవగాహన చేసుకుని అర్థమయ్యేటట్టు అమృత తత్వం అంతా పోసేశారు మహానుభావులు. పీఠాచార్యులు అందరూ కూడా ఎటువంటి అక్షరాలను మనకు ప్రసాదించారంటే జీవించి ఉండగానే ముక్త స్వరూపులుగా తయారయ్యేటట్టు రచించారు. వాటిని అర్థం చేసుకుని మనం నడిచినట్లయితే ఎలాగంటే దృఢ సంకల్పం కావాలి. ఆ దృఢ సంకల్పమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. దానిలో నాదము గుట్టి ఆ కళను జీవులు బోతకోటి కాదశ కజాండము రెండు కాక ఏకోదది వీచికాకృతి సమున్నతి నీ గతి నీ వెరుంగగన్ అంటున్నారు మహాతత్వవేత్తలు. నీ గతి ఎక్కడదంటే ఆదిలో అనంతమైన తేజస్వరూపమైన స్వధామం ఎటువంటిదంటే నిరాకారము నిర్గుణత్వము అనంత తేజస్వరూపంలోంచి బీట పుట్టి దానిలోంచి ఓంకారం అనే ధ్వనితోటి ఈ అణువు భూమి మీద రావడానికి కారణం ఏంటంటే ఓం అని ధ్వని చేసుకుంటూ ఈ వచ్చినప్పటికీ అప్పటికి ఏమీ లేదు, ఏ స్థితి లేదు. సృష్టి అంతా తేజస్వరూపమైన తేజస్సు తప్ప ఇంకేమీ లేదు. ఆ అణువు ఎప్పుడైతే పడిందో ఈ సృష్టి అంతా కూడా ఎక్కడికక్కడ అనంతమైన ఆ తేజస్వరూపంలోంచి ఈ సృష్టిని సంకల్పించి సృష్టిలోని జగజ్జీవేశ్వరులు ఈ మానవాకారం కూడా
ఆ సృష్టిలోంచే వచ్చిన మానవాకారం. నీ గతి నీకు ఎరుంగగను, ఎక్కడి నుంచి వచ్చావో ఆ గతి తెలుసుకో నీవు అని చెప్పడానికి మళ్ళీ అవతారులుగా ఆ తేజస్వరూపంలోంచి, ఆది విరాట్ స్వరూపంలోంచి, ఆది విరాట్ స్వరూపంలోంచి, ఆ విరాట్ స్వరూపంలోంచి వచ్చిన అవతారుడుగా విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక సద్గురువుగా మనకు అవతరించి ఉన్నారు. అటువంటి గురువు ప్రబోధం చేసి ఏమని ప్రబోధం చేశారు, నీ వచ్చిన గతి మర్చిపోయావు, ఇదిగో తెలుసుకో అని చెప్పేసి వ్యక్తం చేయడానికి ఆహ్వయమానం చేసి ఈ సభాసభ్యుల్ని మంత్రోదయం చేసినప్పుడే తన రూపుగా మార్చుకుని స్వామి మహామంత్రోపదేశాన్ని ప్రసాదించారు. ఆ మంత్రం ఎటువంటి శక్తివంతమైందంటే జీవించి ఉండగానే ముక్త స్వరూపంగా అనంతమైన శక్తి స్వరూపంగా హరిషడ్వర్గాలని ఆరుగురు దొంగల్ని అలుసుకుంటూ ఒక స్థాయి పరుచుకుంటూ ఆరు గుణాలు కూడా కళ్యాణ గుణాలు ప్రసాదించే శక్తివంతమైన మహామంత్రాన్ని ప్రబోధం చేశారు. మళ్ళీ ఏమంటున్నారు స్వామి, మహానుభావుడి యొక్క ఆశీస్సులతోటి నా తండ్రి యొక్క ఆశీస్సులతోటి ఆ మహామంత్రాన్ని మనం స్మరించి స్మరించి ప్రార్థించి ఇది వరలో ఆ భాగవతోత్తములు త్రావుచున్ కుడుచుచున్ మహామంత్రాన్ని హరిని సంస్మరణ చేస్తున్నానని చెప్పేసి అన్నారు. అయ్యో త్రావుచున్ కుడుచుచున్ కూడా మహామంత్రాన్ని హరిని స్మరిస్తున్నారంటున్నారే, ఎలా చేసేవారని చెప్పేసి ఈ దేహం ఎంతో ఆరాటపడేది. చదువు చూస్తే కొద్దిగా చదివే, ఎప్పుడైతే విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తి మహానుభావుడైన సద్గురుమూర్తి చెవిలో మహామంత్రోపదేశం చేశారు, అదంతా వ్యక్తం చేయడానికి నా తండ్రి ఇప్పుడు ఎల్ల వేళలో కూడా మంత్రశక్తిని త్రావుచున్ గుడుచుచున్ త్రాగేటప్పుడు భుజించేటప్పుడు కూడా మహామంత్రం ధ్యానం చేస్తోంది, చెవులకి అవగతం అవుతుంది. ఆ మహామంత్రం యొక్క శక్తి ఎటువంటిదంటే కనదుత్పాదరసంభు తాత్వికుడు బంగారంబు గావించునట్లు అనుమానాస్పదమై వినాశకరమై అల్లాడు జీవుని బ్రహ్మనుగా మార్చడు త్రోవ చూపితి నిధి జాసంబు సంధించి మీ కనులను ఇప్పుడు శూన్యమందు హరి సంకాశంబు సంధిల్లుడు అన్నారు ప్రభు మళ్ళీని. నా తండ్రి ఎంత ఆనందమయంగా చెప్పారో చూడండి. మరి ఈ బంగారం పట్టుకెళ్ళి చేయమంటే కంసాలి గీటుకు రాదని చెప్పేసి, గీటుకు రాదమ్మా ఈ బంగారం మంచిది కాదమ్మా అని చెప్పేసి అంటాడు. వెంటనే గీటుకు వచ్చేటట్టు చెయ్యండి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తాం భౌతికానికి. వాడు ఏం చేస్తాడు, పాదరసంలో వేసేసి శుభ్రంగా దానిలో ఉన్న మలీమసలం అంతా కూడా శుభ్రంగా పోయేటట్టు చేసి గీటుకు వచ్చిన తర్వాత ఆ వస్తువు తయారు చేస్తాడు. భౌతికానికి వస్తువే అంత గీటుకు వచ్చింది తయారు చేయించుకుంటున్నామే, మరి వచ్చాము మనం, ఎప్పుడు వచ్చాము, యుగాలు వెళ్ళిపోతున్నాయి. నా తండ్రి అసలు మన సభ్యులుగా మనం కాదు పడేది, మహాతత్వవేత్తలు ఆరాట పడుతూ కన్ను రెప్పయ్యకుండా నా తండ్రి ఆశీస్సులు ఇస్తూ ఆ లక్ష్యంలో పెట్టుకుని నా తండ్రి నడుపుతున్నారు. మనం గుర్తొచ్చినప్పుడు ఆరాధనకి వెళ్ళటం, గుర్తొచ్చినప్పుడు నా తండ్రి దర్శనం చేసుకోవటం, గుర్తొచ్చినప్పుడే కాస్త ఏదో అలా అలాగా ఏదో కనిపించి కనిపించినట్టుగా చేయటం సరిపోతుంది. కానీ మహాతత్వవేత్తలు ప్రసాదించిన ప్రసాదాన్ని మనం క్రమం తప్పకుండా దృఢ సంకల్పంతో నెరవేర్చి చేసినట్లయితే ప్రతి మనిషిలోనూ గురుమూర్తిని సందర్శించుకోవచ్చు, మన రూపు గురువులో చూసుకోవచ్చు. అటువంటి శక్తిని ప్రసాదించారు. ఆ మహామంత్రాన్ని ధ్యానించి ధ్యానించి ఎటువంటిదంటే నీ స్వరూపం అనంతమైన తేజస్వరూపం ఆ ప్రణవాకారంలో మళ్ళీ అవగతం చేసుకుని అనంతమైన ఆ తేజస్సులో కలిసిపోతుంది. జాగ్రత్తగా నువ్వు నడుచుకుంటూ ఆ మహామంత్రాన్ని మాత్రం నువ్వు దృఢ సంకల్పంతో చేసినట్లయితే నిరూపణ అవుతుందని ప్రసాదించారు ప్రభు. అలాగే ఆ మంత్రశక్తిని చిన్న అనుభవించిన అనుభవం చెబుతున్నాను తండ్రి. ధ్యానం చేసుకుంటుంది ఒకసారి ఈ శరీరం తెల్లవారుజామున 3 గంటలకే బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేసుకుని ఉండగా ఎదురుగుండా ప్రత్యక్షమైంది. ఎలాగంటే తేజస్వరూపంగా కనిపించేది ఎప్పుడు, ఏంటి తేజస్వరూపం మానేసి స్థూల సూక్ష్మ కారణాలు వదిలేసి నరాలతోటి ఎముకలతోటి ఎదురుగుండా సాక్షాత్కరించింది. స్వామి ఇదేంటని లోపల భావం వస్తోంది, ఏంటి నరాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయేంటి అని చెప్పేసి అనుకున్నాం. అంతకు ముందు రోజు ఎనలేని బాధ వచ్చి ఎడవెంపుని అసలు బాధ అనుభవింపలేనంత బాధ వచ్చింది. బాధ వచ్చేటప్పటికి అయ్యో పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు కదా ఇంకా అని, నా తండ్రి ఇంత బాధ వచ్చింది, ఇప్పుడు ఆసుపత్రికి వెళ్తే లక్షలు అయిపోతాయి కదా,
పరిస్థితి చూస్తే పేదరికం కదా తండ్రి అని చెప్పేసి ఆవేదన పడి నిష్ఠతోటి దృఢ సంకల్పంతో స్థిత ప్రజ్ఞత ప్రసాదించి చేయించేవారెవరు? నా తండ్రి అవతారమూర్తి వారే లోపలుండి చేయించేది. ఏనాడు మహామంత్రోపదేశం తీసుకున్నాము ఆనాటే మహానుభావుడు మంత్రోదయం కాదు స్వామే ప్రవేశించారు ప్రభు. ఈ పలికించేది వారే పలికెడిది వారే నా తండ్రి. అలాగే ఎదురుగుండా కనిపించేటప్పటికి ఎలాగుందంటే ఒక నరంలో ఎడవెంపుని మన బొట్టు రంగులో చిన్న ఆవగింజంతా నుంచుని పోయి అలాగే నిలబడిపోయి ఉంది ఒక నరంలో. మళ్ళీ ఆ ధ్యానంలోనే ఉంది. ఏమంటుంది మళ్ళీ భావం ఏమంటుంది? ఆ ధ్యానం ఆ ఎర్రగా కనిపించే ఆ రక్త బిందువు మీద పెట్టి ధ్యానం చేయమని మహానుభావుడే ఆదేశించారు. అలాగే స్వామే చేశారు. అసలు అలా కాసేపటికి దృఢ సంకల్పంతో ఎప్పుడైతే ధ్యానం చేసిందో చూస్తూ ఉండగానే అది జారి కిందకలాగా ప్రవహించిపోయింది. ఇప్పటికీ ఇప్పుడు చెబుతూ ఉంటే మళ్ళీ ఎదురుగుండా కనిపిస్తోంది. జారిపోయేటప్పటికి కాసేపు చేసిన తర్వాత నా తండ్రి మళ్ళీ మామూలు బాహ్య ప్రపంచంలోకి వచ్చేసింది. శరీరం వచ్చిన తర్వాత కాస్త నొప్పి కూడా లేదు. ప్రభు నా తండ్రి ఈ పేదరాల్ని నీ యొక్క ఆశీస్సులతోటి ఇలా రక్షిస్తున్నావా ప్రభు అని చెప్పేసి ఎంతో ఆనందపడి స్వామి యొక్క ఫోటో దగ్గర ప్రార్థించుకున్నాను. ఆపదలందు తప్పుకొనున్నట్టి పదంబులు కొన్ని ఉన్న వారూపములన్నీ చెప్పునడ నమ్మరు. లోకమందా పరతత్వం ఉన్నది యథార్థము. ఆపద కలుగునప్పుడు ఆపద కష్టపెట్టునని ఆర్తి ఘటించిన రావు కష్టములు. ప్రతి అక్షరం కూడా మనం అనుచరించి ఆచరించి అనుభవించినట్లయితే వెంటనే దానికి జవాబు దొరుకుతుంది. అటువంటి మహనీయుడు అవతారమూర్తి విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుడు. అటువంటి మహామంత్రాన్ని సృష్టిలో పుట్టిన మహామంత్రాన్ని సృష్టి ఉన్నంత వరకు ఉండే మహామంత్రాన్ని ప్రబోధించి నీవు దృఢ సంకల్పంతో ప్రతి అక్షరం కూడా జాగ్రత్తగా విశ్వాసంతో నడుచుకుంటూ స్మరించావంటే ఎల్లవేళలో కాపాడి రక్షిస్తానంటున్నారు ప్రభు నా తండ్రి. అనంతకోటి నమస్కారములు స్వామి. ద్రౌపది గారు చాలా చక్కటి విషయాలు మనకు తెలియజేశారు. మనకి ఈ జ్ఞానం నేర్చుకోవాలి అనేటువంటి దృఢ సంకల్పంగానే ఉన్నట్టయితే ఆ యొక్క విరాట్ స్వరూపంలో లీనం అవడం అనేటువంటి సాధ్యం అని చెప్పి, అదేవిధంగా మనలో ఈ అర్షడ్ వర్గాల్ని కూడా స్వామి స్థాయి చేసి కళ్యాణ గుణాలను ప్రవేశపెడతారట స్వామి. ఈ యొక్క జ్ఞానం ద్వారా కళ్యాణ గుణాలను ప్రవేశపెడతారట. అదేవిధంగా మహామంత్రం ద్వారా మహామంత్రం మననం అనేటువంటిది ఏ విధంగా చేయాలట, ఎక్కడో కూర్చుని ఏదో 10 నిమిషాలు ఏదో అరగంట సాధన కాదండి, మనం నడుస్తూ మనుషులతో మాట్లాడుతూ మనం వ్యవసాయం చేస్తూ ఉద్యోగం చేస్తూ కాఫీ తాగుతూ టీ తాగుతూ వైజాగ్ లక్ష్మి గారిని నేను చూసేవాడిని. ఆవిడ కాఫీ తాగినా అక్కడ స్వామి చూపించి మంత్రం చదివి 11 సార్లు వైజాగ్ లక్ష్మి గారు శ్రీని గారి భార్య. అలాగే భోజనం చేసినా ఏది చేసినా సరే ఆ విధంగానే ఆ స్వామి లక్ష్యంలోనే ఆ విధంగా ఉండేవారు అన్నమాట. సో ఆహా ఏ విధంగా చేయాలి కావాలని చెప్పి నేర్చుకునేవాళ్ళు. మరి అంచేత ఇప్పుడు ఆవిడ కూడా అదే చెప్పారు, అంచేత ప్రతి క్షణం కూడా ఆ యొక్క మహామంత్రాన్ని మనం మర్చిపోకూడదు, అప్పుడు స్వామి మనల్ని మర్చిపోరు. అదేవిధంగా వారి యొక్క అనుభవం రూపంలో కూడా ఆ యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనకు తెలియచేయడం జరిగింది. వారికి మన సత్కరణ కృతజ్ఞతలు. సభ్యులకు నా నమస్కారములు. నేను కాలం నమస్కరించి చెప్తున్నాను. కాలం పోగుచున్నది వడి గమ్మనే పట్టగలేము. మీరు రాలేలా నిజార్థం చదువురేలా ప్రభాతం ఒకటి కంటి కాద్దా అయి తాలూకు లేని పాడుచు ముదంగా వీటి చిన్నవారు మీరేలా ప్రశాంతులై వినరు నేటికి నేర్వరు బ్రహ్మతత్వము. కాలం ఎప్పుడు ఒక రీతి గడవబోదు. కష్ట సుఖములు వచ్చుచు గడచుచుండు మంచి చెడ్డలు నిలుచు ప్రపంచమందు కలిమిలేములు రెండు కలుగుచుండు. స్వామి మనకు కాలం యొక్క విలువని తెలియజేస్తున్నారు. కాలం అనేది మానవ జీవితంలో
రసస్వరూపశక్తిగా తెలియబడుచున్నది. కాలాన్ని భౌతిక విధానంలో ఆలోచించినప్పుడు లిప్తాలు, నిమిషాలు, గంటలు, దినములు, సంవత్సరాలుగా తెలియబడుచున్నది. ఈ కాలమే ఈశ్వరుడు అనే వాదన కూడా ఉన్నది. ఈ సృష్టిలో ఉన్న జీవరాశులు జన్మ సాధించగలుగుతున్నది. అందుచేత ఈ కాలమే ఈశ్వరుడు అనే విషయం మన తెలియబడుచున్నది. బాల్యం, యవ్వనం, కౌమగ్యం, వృద్ధాప్యం అనే దశగున్న మన జీవితంలో సుగ్గుర్తును ఆశ్రయించి రాక్షసులు పొందగలిగినప్పుడు తాత్విక శక్తితో ఆలోచించే శక్తి మళ్ళీ ఏర్పడుతుంది. ఈరోజే చేయాల్సిన పనులు ఈరోజే చేయాలి, రేపు చేద్దాంలే అనుకుంటే కాలం గడుస్తుంది కానీ పరుగు జరుగు, గడి గడి మనం నడిచిపోవు. కాలం ఎప్పుడు చెడుతో గడపవలదు, నడిచినట్టు కాలమును పగ్గ పెట్టి లాగనం రాదు. తెలివే లాభనైనా అంటే కాలం చాలా విలువైంది, కాలం సమయం చేసుకోవాలి కానీ వృధా చేయకూడదు. అప్పుడే స్వామి యొక్క ఆశీస్సులు మన మనసుకి అదుకునే అవకాశం కలుగుతుంది. అందుచేత ప్రతి ఒక్కరు కూడా స్వామి చెప్పినట్టు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి సాష్టాంగ నమస్కారం. శ్రీ చెప్పినటువంటి బలరామేశ్వరం ప్రార్థన ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు నా నమస్కారములు. నేను గత 4 నెలల ముందే నేను అనుభవం చెప్పాలండి. నేను వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాను, స్వామి పిల్లాలి నేనే లేవాలి, నా అంతటి నేను లేవకూడదు అని అనుకుంటున్నాను. గత సంవత్సరంలో నేను ఒక అనుభవం, అపరూపమైన అనుభవం చెప్పానండి. అది నా 5వ దానం గురించి చెప్పానండి. ఈ సంవత్సరం స్వామి ఏం చేశారంటే, మనకి ఫిబ్రవరి మహాసభలు వస్తున్నాయి కదండి, సభల ముందు సేవకు రమ్మన్నారండి వాలంటీర్లు. ఎప్పుడు వెళ్ళేసేటప్పుడు కూడా రమ్మంటారండి, నేను కూడా నా సాయశక్తుల సభ్యులు రమ్మంటారండి. ఈ సంవత్సరం ఆరాధనలో చాలా కఠినంగా చెప్పవచ్చు, స్వామి ఎవరైతే సేవ చేసుకుంటారో వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాను అని చెప్తున్నారు. మామూలుగా వచ్చి ఇంటి దగ్గర నమస్కారం పెట్టుకుని ఈవిధ పొట్టలను తీసేసుకుని అవసరాలు వాడేసుకుంటే అది కొంతకాలమే మనం పీఠానికి వెళ్ళగలుగుతాం. తర్వాత మనం పీఠం ఎక్కడుందో మనం ఎక్కడున్నామో తెలియబడడం అనేసి చాలా కఠినంగా చెప్పామండి. వచ్చారండి, 3 రోజులు ఇక్కడ సేవ చేసుకున్నాక వచ్చారండి. తర్వాత ఒకరోజు శుక్రవారం చంద్రపాలు వచ్చారండి అయ్యగారు, ఎవరో రావన్నారని చంద్రపాలు. నా అంతటి నేను ఒక అబ్బాయిని పిలిచి బాబు అని చంద్రపాల నా సభ ఉంది, స్వామి పక్కకు వస్తున్నారు కదా మనకు రావేలాగా రావట్లేదు,
మనం వెళ్ళాలి అనేసి అబ్బాయిని బతిమాలకుంటే తీసుకెళ్ళాడు. నేనంటే ఒక వారంలో మధ్యలో వస్తే ఎక్స్ట్రాగా దర్శనం చేసుకుంటే నాకు తృప్తి, రేపు అన్నది మనకు లేదు కదా అనే ఒక ఆలోచన అంతే తప్పించి ఏమో కాదండి. స్వామిని దర్శనం చేసుకుంటే అమ్మ మన కొత్త ఆశ్రమంలో సేవ ఉంది, చేసుకోండి అమ్మ. మగవారిని ఒక 10 మంది, ఒక ఆడవారు ఒక 5గురు, మగవారు ఒక 5గురు రండమ్మ అని చెప్పారు. సరే అండి, ఆయన మాట్లాడటం మనం చెప్పడం మనం చేసుకోవడం, ఆయన చెప్పకుండానే చేయాలండి. కానీ ఎవరిని ఏ విధంగా నియమిస్తారో తెలియదు. లాస్ట్ ఇయర్ అండి నేను పని చేయలేను, నాకు ఏ పని రాదు. స్వామి ఏదో నా ఓపిక తగ్గట్టు ఇంట్లో సంసారం తగ్గట్టు చేసుకోవడం, మంత్రోపదేశ శిక్షణ ఇచ్చారు స్వామి, ఒక పాట పాడుకునే అవకాశం ఇచ్చారనే ఆ ఓపిక గురించి చెప్పానండి. అది ఇది మొత్తం అండి, నాకు పని అంటే తెలియదు కానీ సేవ ఏం చేయాలో తెలియదు. అయ్యారు నా ఆయన రమ్మన్న 4 రోజులు కూడా వచ్చి నాకు సంపూర్ణమైన వెలుగు ఆశీర్వాదం దూరం నుంచి ఇచ్చేసారండి. మనం ఎక్కడున్నా స్వామి చూసుకుంటారు, సూర్యకాంతి ఎక్కడైనా కనబడుతుంది, అలాగే స్వామి ఎక్కడైనా మనం చూసుకుంటారు. మనం కావాలితే ఏ మూలైనా ఎత్తికేసుకుంటారు. మనం దగ్గరికి వచ్చినా సరే చూడరండి, పట్టించుకోరు. మనం లక్ష్యంలో లేకపోయాం ఆయన పెట్టుకోకపోతారనుకుంటే మళ్ళీ అది కూడా మనం చెప్పలేమండి. అయితే స్వామి అది చేసుకున్నామండి. ఇంకా పని ఉండిపోయింది, మగవాళ్ళు వచ్చి పని అయిపోయింది, ఇంకా పని ఉంది, అది పూర్తి చేయాలి కదా అని రోజు 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 మన చుట్టుపక్కల సభ్యులు మా దగ్గర వాళ్ళు కూడా రోజు వెళ్ళిపోవాలా, నువ్వు రోజు వెళ్ళిపోవాలా, ఎవరినన్నా పంపించవచ్చు కదా, నువ్వే వెళ్ళిపోవాలండి. అక్కడ నేనే వెళ్ళకపోతే ఇంక ఉన్న సభ్యులు ఎలా వస్తారు, రా వచ్చిన వాళ్ళు మానేసి రాని వాళ్ళు తీసుకెళ్ళేదని 15 రోజులు గడిచిపోయింది అనమాట. సేవ అనే ప్రతిఫలం నాకు సేవ, ఎందుకంటే స్వామి దగ్గర ఆ ప్లేస్లోకి వెళ్తున్నాను వస్తున్నాను అనే విషయం తప్పించి నాకు ఇంక రెండో విషయం అనేది ఏదో కావాలనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండదండి. ఈ క్షణం తండ్రిని దర్శించుకుంటున్నాం అంతే, ఇది పవిత్రమైన కాలం అంతేకానండి. ఇలా మన పిల్లలు పుట్టారు, వాళ్ళు ఎదిగారు, వాళ్ళకి ఇది కావాలి అది కావాలి అని అసలు ఆ పిల్లల విషయం ఆయనే పుట్టించారు, ఆయనే మందించారు, ఆయనే మా అమ్మాయి కట్టుబడ్డది. ఆ మరణ సమయం అయిపోయింది, లడ్లు చేస్తుంది అన్నారు, ఏదేదో అయిపోయింది. ఆ పుట్టినప్పుడు ఎత్తుకుని తీసుకొచ్చేదానండి స్వామి పరిచయం కంటే ఏం లేదు. ఇప్పుడు ఎలాగో అప్పుడు భక్తి విశ్వాసం అంతే. స్వామి పిలిచి అప్పుడు అట్టుకోలేవడం మాట అండి, అప్పుడు పటిబెల్లం పొట్టలో వచ్చి అమ్మ పాలేసి పట్టించమ్మా అనివ్వరండి. డబ్బా పాలు పట్టివ్వడం మా అమ్మాయికి చాలా నీరసం చేసింది, బ్రతకదని అనుకున్నాము. నెల వెళ్ళకుండా స్వామి పేరు పెట్టేశారు. అయితే అప్పుడు ప్రసాదిస్తున్నారు, నేను పాలు డబ్బా పాలు పడుతున్నాను స్వామికి ఎలా తెలుసు అనుకునేదాన్ని మనసులో, కానీ ఆ రహస్యం నాకు స్వామికి తెలుసు. ఈరోజు యుక్త వయసు వచ్చిందండి. ఈ పదిహేను రోజులు సేవ చేసుకున్నాం. వాళ్ళ సభ మాకు 3 రోజుల సభలు అయిపోయినాయండి. ఆ 11వ తారీఖున అందరికీ ఏ విధమైన బాధ తండ్రిని విడిచి వెళ్ళడం అంటే ఇంక ఎంత బాధ అంటే ఒక సముద్రం సరిపోదండి మన బాధ. ఆ 3వ తరగిన బాధ, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంత మళ్ళీ మాయలో పడిపోవాలి, స్వామిని మళ్ళీ ఏంటో మళ్ళీ చేస్తున్నారంటే ఒక అంటే ఇంకేం ఉండదండి. ఇంటికి వెళ్ళిపోయాను, వెళ్ళిన తర్వాత ఈ 15 రోజులు కొంచెం కష్టపడింది, నాకు ఏం తెలియదని నీరసం చేసిందండి. మెయిన్ నీరసం చేసింది, బాగా నీరసం చేసింది, లేగలేకపోయి కనురెప్పలు తెరపోయా, సూర్యభగవానుడు వచ్చాడో లేదో తెలియకుండా 10 రోజులు పైకి లేగలేదు. అవి ఎంత లేగలేకపోయినా అయ్యగారు మందు వేసుకుంటేనే తగ్గుతుంది తప్ప ఏ ఇంజక్షన్ చేసుకున్నా ఏం చేసినా తగ్గలేదండి. అయ్యగారు మందు వేసుకున్నాను తగ్గింది. ఈ బాధలో అమ్మగారు చిన్నమ్మగారు వచ్చి నేను వాలంటీర్ చేసేసుకుంటున్నాను, నా కడుపు బాధ అండి, కడుపు అంతా తడిమేసి ఇంత నీరసంగా మీరు వాలంటీర్ చేస్తున్నారండి అని కడుపు తడివి చూశారు. అయ్యగారు మీకు అప్పుడే మా మీద బాధ్యత అప్పచెప్పేశారమ్మా అనేసి అనుకున్నానండి. తర్వాత విషయం ఏంటంటారండి, అయ్యగారు పిల్లలు అమ్మగారు వచ్చి మా ఇంటి నట్టిని కూర్చుని భోజనం చేశారండి. చేస్తే మజ్జిగ కొట్టించమ్మా అయ్యగారికి అనేసి అమ్మగారు అన్నారు. కింద కూర్చుని తింటున్నారు, ఏమో తెలియదు ఎందుకో, అది విషయం కూడా తెలియదు. మన సభలైన అనంతరం గురువారం వచ్చాం కదండి ఇక్కడ, స్వామి నాకు కాయిన్ని ఒక ఈబుద్ధి పొట్టలం ఇచ్చారండి, వాలంటీర్లకు ఇస్తున్నారండి, నాకు ఇచ్చారు. ఎప్పుడో మాకిద్దరికి నా చిన్నప్పుడు పెళ్ళి అయిపోయిందండి, ఎప్పుడో మొయిదీన్ బాషా గారు, నేను అప్పుడు మంత్రం తీసుకోలేదు, నాకు మా ఆయన గారికి ఇచ్చారండి డబ్బులు. అది చాలా చాలా ఇబ్బందులు, మేము ఎన్నో విడబాకులైపోయి మా సంసారం రకరకాల ఈ విధానంలో ఎలా వెళ్ళిపోయినాయి ఆ డబ్బులు వెళ్ళిపోయినాయండి. కానీ స్వామి ఇద్దరిని కలిపేసేరి సంసారం చేసేసుకున్నాం, ఆ రోజుల కోసం అన్నీ చెప్పలేమండి, చరిత్ర చాలా పెట్టింది. విషయం ఏంటంటేనండి, అయ్యగారు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత
ఎవరో పెళ్లి సంబంధాన్ని వచ్చారండి. పెళ్లి సంబంధాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఎప్పటికప్పుడు స్వామి చేస్తారు, స్వామి చేసుకుంటారు. నువ్వు ఆడపిల్లగా అన్నావు కదా వెళ్ళాలి, నువ్వు అలా చెప్తావే చదువు మానేసింది కదా ఉమ్మా అనేసి అన్నారు. మానేసింది అని చెప్పలేను, చెయ్యను అని చెప్పలేను. స్వామి ఎవరిని పంపిస్తారో వాళ్ళు ఎవరు తమ్ముడికి పెళ్ళయిందండి డిసెంబర్ 18, చేయలేదు అని చాలామంది నన్ను ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి ఇష్టం లేని పని నేను చేయలేనేసి మాట్లాడి కోరుకున్నానండి. స్వామి ఒక్కటే అడిగాను, నేను అడగొచ్చు అడగకూడదు తెలియదు, దృశ్యులు అయితే చెప్తారండి కానీ నాకు చెప్పలేదు. ఆ అబ్బాయి ఎక్కువగా అడుగుతున్నారండి, ఫోటో తెచ్చి బాబు వీళ్ళు వస్తారంటున్నారండి మన ఇంటికి అంటే. చూసి లగ్గం పెట్టేసుకోండి అమ్మా, మాట్లాడుకుని లగ్గం పెట్టేసుకోండి అని అడిగారండి. అంటే దగ్గర తమ్ముడు కాదు సొంత వాళ్ళు కాదు, వాళ్ళు ఎంత అడుగుతారో ఏం చేస్తారో నాకు తెలియదు. అసలు నాకు నేను లాస్ట్ సంవత్సరం చెప్పానండి, నా తల్లి స్వామి, నా భాగ్యం స్వామి, నా సొత్తు స్వామి అని చెప్పాను. అంతే, నాకు స్వామి తప్పించి ఏ భాగ్యం లేదు. ఆయన సంతోషంగా వచ్చిన భాషపాలు తప్ప మీరు దుఃఖంగా వచ్చినవి అని మట్టికి అనుకోవద్దు. అయితే కనుక వాళ్ళు వచ్చారండి, గురువారం స్వామిని అడిగాను, శుక్రవారం వచ్చారు చూసుకున్నారు. వెంటనే నచ్చేసింది, వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుని ఆ ఎంగేజ్మెంట్ అయిపోయిందండి. తర్వాత పెళ్ళి అయిపోయిందండి సక్రమంగా. ఆ ఇబూది పొట్లం విలువ ఏంటేనండి, ఆ కాయిన్ విలువండి. నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నలు వదిలిలు సభ్యులు అందరూ ఒకరికి తెలియకుండా ఒకరికి నాకు 3 లక్షల రూపాయలు ఇచ్చారండి. నేను ఎవరింటికి వెళ్ళి నాకు కావాలని నేను ఎవరిని అడగలేదు, 3 లక్షలు ఇచ్చారండి. నాకు ఏ గుళ్ళోని పెళ్లి చేయడం ఇష్టం ఉండదండి, నా స్వామి గుడి కావాలి. కానీ మనం అడగడానికి శక్తి లేదు, ఇంకా మనకి కళ్యాణ మండపం కట్టలేదు. ఎలాగైనా ఆలోచన వచ్చిన ఆలోచన వచ్చిందండి, అది కూడా మన ఇంటి దగ్గరే పెట్టించి. స్వామిని మట్టికి ఒకటి అడిగానండి, మీరు రావాలండి అన్నాను, చూస్తానమ్మా అన్నారు. నాకు కూడా తిరిగినట్టే నేను ఏ పని చేసినా తిరిగినట్టే నాకు కూడా ఉన్నట్టే ఉన్నారు. అది కూడా నాకు నిదర్శనం చూపించేశారండి. అచ్చిపేట కోదండరామ స్వామి గుళ్ళోకి, రాముడి గుళ్ళోకి వచ్చారండి అయ్యగారు 4 April. నేను కబుర్లు చెప్పడానికైనా ఆటో మీద వెళ్తున్నానండి. అయ్యగారు కారు నా ఎదర వెనకాల వెళ్తుంది. అక్కడ కూడా నన్ను స్వామి 8 తారీఖు నమ్మని అడిగారండి. చాలా సంతోషంగా ఆశీర్వాదం చేశారు. ఇంతకీ చెప్పాల్సిన విషయం ఏంటండి, చాలా ఘనంగా అది ఇందాక ద్రౌపది గారు చెప్పారు, స్వామి గురువు అని మట్టికి ఆయన ఏదో మంచిని చెప్తున్నారు అని, ఏదో మంచి చెప్తున్నారు మన అజ్ఞానం తొలగించడానికి అని అనుకోకుండా, సర్వము నీవే అని ప్రతి ఒక్కరూ అనుకోవాలండి. ప్రతి ఎవరైతే ఆరాధనగా ఎవరైతే వెళ్తారో ఆ స్వామి ధనాన్ని దగ్గర చేసుకుంటారండి. ఎవరు ఆరాధనకి వెళ్తే వాళ్ళండి, వాళ్ళ కుబేర్లు అవ్వచ్చు, పేదవాళ్ళు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మనసులో దగ్గర ఆరాధనకి వెళ్ళారు. కానీ ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆరాధనకి వెళ్ళగలుగుతారండి. ఆరాధనకి వెళ్ళగలిగిన వాళ్ళు ఈ రోజు నిన్న తీసుకెళ్ళారండి, మా అమ్మాయిని స్వామి వాళ్ళ పూజకుని తీసుకెళ్ళారండి, కూడా ఎవరు వాళ్ళ ఆయన గారు తీసుకెళ్ళారు. ఒకటి అమ్మ నాకు తోడు ఎవరో పంపించమ్మ, ఒకదాన్ని పంపిస్తున్నావు అంటే స్వామి వస్తారులే, ఆయన తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి స్వామి వస్తారులే అని నేను మామూలుగా అన్నానండి. స్వామి వస్తారులే తోడు మనకేంటి అనేసి అన్నాను. అంటే మామూలుగా పాప వెళ్ళిందండి, స్వామి నువ్వు కూడా వెళ్ళాలి, నువ్వు కూడా సభ్యులుగా చేసుకోవాలి అని నేను నా అతృత కొద్ది నేను అనుకున్నాను. ఉదయమే ఫోన్ చేస్తుందండి, అమ్మ స్వామి వచ్చారమ్మా, ఏం కావాలమ్మా నీకు, నీకేం కావాలో అడిగమ్మా అని అడుగుతున్నానండి స్వామి. ఇంతగా లాంటి స్వామి, ఇలాంటి అపరూపమైన స్వామి ఎవరు తెలుసుకుంటే వాళ్ళండి, ఎవరు తెలుసుకుంటే వాళ్ళండి. ఈ క్షణం ఈ టైం అనేది ఏం లేదు, చాలా అనుభవం ఉందండి. కానీ స్వామి 3 వారాలు బట్టి నేను అనుకుంటున్నాను, కానీ ఆయనకాయనగా పిలవాలి, అర్థమాని వెళ్ళిపోయి చెప్పడం అనేది విషయం కాదు అనేసి చాలా ఇబ్బందైన విషయాలు ఉన్నాయండి. అది స్వామి ఆశీర్వాదండి. టైంని సద్వినియోగం చేసుకున్న తప్పులు అని ఉంటే మంచి మల్లం లక్ష్మి గారు ఆరాధన నిర్వాహకురాలండి. ఆవిడ పెళ్ళి అయిన దగ్గర నుంచి, పాప పుట్టిన దగ్గర నుంచి, పాప వివాహం అయ్యేంత వరకు కూడా ఆవిడ్ని, ఆవిడ భర్తని, ఆవిడ పిల్లల్ని అందరినీ కూడా స్వామి ఏ విధంగా రక్షించారనేది చక్కటి అనుభవపూర్వకమైన విషయం. అలాగే శ్రమదానంలో ఉన్నటువంటి విశేషం కూడా ఆవిడ చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఆరాధనలో ఉన్నటువంటి విశేషం చెప్పుకుంటూ వచ్చారు. అంచేత ఆ విషయాలన్నీ కూడా మనం కూడా పాటించినట్లయితే అటువంటి మహోన్నతమైన ఆశీర్వాదం గోపిక అనుకునే కంటే కృష్ణుడు నా ఇంట్లోనే ఉన్నారనుకునేవాడు, ఇంకో గోపిక ఇంటికి వెళ్తే అక్కడ కృష్ణుడు ఉండేవాడు. అలాగ స్వామి, మన స్వామి కూడా
ఆవిడింటికి కూడా వివాహానికి వచ్చారట. అన్ని కార్యక్రమాల్లో ఉన్నారు. అలా మనకి స్వామి వస్తున్నారు, మనకి కనిపిస్తున్నారు అనుభవంలో. అది మనం గ్రహించాలి, విషయం ఉండాలి. మనం ఆ స్వామి యొక్క ఆరాధన కార్యక్రమాలకి జ్ఞాన రూపంలో మనం ఎప్పుడైతే ఆ నేర్చుకోవడం ఉంటామో అప్పుడు స్వామి ప్రతి ఒక్కరింట్లోని ప్రతి ఒక్కరి హృదయంలోని కూడా ఉంటారు. మరి చక్కటి అనుభవం చెప్పినటువంటి శేషవరలక్ష్మి గారు సౌతరణ అభినందనలు. ఇప్పుడు స్వామి యొక్క ప్రసంగాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. అమ్మ, లేట్గా వచ్చిన వారు కూడా సెల్ ఫోన్ సేవలు ఉంటే స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విశ్వవిద్యాలయ విద్య ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు, సభ్యత్వులకు, పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సు వాళ్ళు. శ్రీ విశ్వవిద్యాలయ విద్య ఆధ్యాత్మిక తత్వం మనలో ఉండేటువంటి భ్రాంతిభావాలను, మనలో ఉండేటువంటి జడభావాలను తొలగించి మనలో ఈశ్వర సంబూతమైనటువంటి శక్తిని ప్రసాదించి మనలో ఈ ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం యొక్క పరిణామాన్ని తీసుకొచ్చి తరింపజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి ఈ యొక్క పీఠంలో అనుభవ రూపంలో మనకు ప్రసాదింపబడుతుంది. అంతే, ఏదైతే మనకు స్వామి మహామంత్ర రూపంలో మనకు ప్రసాదించినటువంటి మహామంత్ర యందు పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానం చేత మనం అర్థిస్తూ ఉన్నామో, ఆ యొక్క సాధన చేస్తున్నామో ఆ యొక్క మహామంత్రయందు, ఆ యొక్క మహామంత్రయందు చేసేటువంటి ఆ సాధన ఏదైతే ఉందో అందులో ఆ స్వామి యొక్క మౌనమైనటువంటి శక్తి మన యొక్క అనుభవంలో మనకు నిరూపణ కాబడుతుంది. అది ఏ మంత్రమే గురువు, గురువే మంత్రస్వరూపం. అంచేత మంత్రం ఎప్పుడైతే మనసులో ధ్యానించుకోగలుగుతున్నామో ఆ సమయంలో మనకు ఆ స్వామి యొక్క మహామంత్ర స్వరూపమైనటువంటి తేజస్సు మన యొక్క అభౌతికమైనటువంటి దృష్టితో మనం దర్శింపజేసుకునేటువంటి శక్తి మనకు తెలియబడి అది భౌతిక రూపంగా మన యొక్క దృష్టిలో తెలియబడేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా మనం మహామంత్రయందు ఉన్నటువంటి పవిత్రమైనటువంటి లక్ష్య భావం మనం ఎప్పుడూ నిలబడాలి అన్నట్లయితే, మనం పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసంతో స్వామి యందు మనం ఉన్నట్లయితేనే అది ప్రసాదింపబడేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా మన యొక్క భౌతిక దైనందిన జీవన విధానంలో ఏదో రకాలైనటువంటి సమస్యలు ఉండొచ్చు, ఒత్తిళ్ళు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. ఆ బాధను దృష్టిలో పెట్టుకొని, ఆ కోరికలు దృష్టిలో పెట్టుకుని, ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని స్వామి సన్నిధానానికి వచ్చి మనం దర్శించుకొని మనకు ఉన్నటువంటి కార్యకలాపాలు పూర్తయిన తర్వాత, సమస్యలు పరిష్కరింపబడి ఆ ఫలాలు ఫలితాలు అందిన తర్వాత మనం మళ్ళీ స్వామి యొక్క సన్నిధానం మర్చిపోతుంటాం. మళ్ళీ ఎప్పుడైనా సమస్య, బాధ, కష్టం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఆయన సన్నిధానానికి వెళ్ళేటువంటి పరిస్థితి కాలం ఆ యొక్క సమస్య చేత, కష్టం చేత మనకు ప్రసాదించడం చేత మళ్ళీ మనం రాగలుగుతున్నాం. ఆ విధమైనటువంటి ప్రయాణం అది తాత్కాలికము అని చెప్పబడుతుంది. ఎందువల్ల స్వామి యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవాలి అన్నట్లయితే ఎప్పటికీ ఏ విధంగా కూడా అంటే సన్యాసి చేసిన, సామ్రాట్టు చేసిన, సర్వము నీవే స్వామి అనేటువంటి లక్ష్యం ఎవరిలో ఉంటుందో వారికే స్వామి వెళ్ళంటూ ఉండి ఆ యొక్క బోహనతోనటువంటి శక్తిని ప్రసాదించడం జరుగుతుంది. ఎందుకంటే మనం తాత్కాలికమైనటువంటి భావం చేత మనం ప్రయాణం చేసినప్పుడు మనం స్వామి యొక్క యథార్థమైనటువంటి శక్తిని మనం తెలుసుకోలేము. మన స్వామి యొక్క తాత్కాలికమైనటువంటి విధానంలో ఆ పని నెరవేరినప్పుడు స్వామి ఈ విధంగా నాకు ఈ పని చేశారు, ఈ విధంగా ఈ సమస్య పరిష్కరింపబడింది, ఈ కష్టం తొలగిపోయబడింది, ఈ అనారోగ్యం తొలగింపబడింది అని చెప్పి మనం ఆ సమయంలో స్వామి యందు ఒక అక్కడ ఉన్నటువంటి ఆ తాత్కాలికమైనటువంటి భక్తితో మనం విశ్వాసంతో లక్ష్యంతో కొనియాడటం జరుగుతుంది. మరొక టైంలో మనకి కాలం అనేటువంటిది మనం పరీక్షిస్తుంది. మన భక్తి యొక్క స్థాయి స్వామి అని ఏ విధంగా ఉంది అని చెప్పి కాలం కానీ, భ్రాంతి కానీ, కుండలీ శక్తి కానీ, మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు కానీ మనం పరీక్షించడం జరుగుతుంది. ఆ పరీక్షించినప్పుడు మనం పరీక్షాస్వరూపమైనటువంటి లక్షణాలకు లొంగిపోయినట్లయితే స్వామి యొక్క విషయం తెలియబడదు. ఆ సమయంలోనే మన యొక్క భక్తి యొక్క పరిపూర్ణత్వాన్ని చాటుకోవాలి.
మన భక్తి యొక్క పరిపూర్ణత్వాన్ని మనం సాధించాలి. అప్పుడే మన పరిపూర్ణమైనటువంటి భక్తి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం ఆ సమయంలో మనకు తెలియబడుతుంది. ఆ సమయంలో మనకి భావం ఎలా ఉంటుంది, ఈ పని కాలేదు, అంతకు పూర్వం జరిగింది, అంత పూర్వం ఎంతో కష్టమైనటువంటి పని సులభంగా సురాయసంగా మనం పరిష్కరింపబడింది, ఈరోజు చాలా సూక్ష్మమైనటువంటి విషయం మన పరిష్కారం కాలేదు ఏంటి అని చెప్పి మనకు ఒక రకమైనటువంటి ప్రశ్న ఏర్పడుతుంది, ఒక అపోహ ఏర్పడుతుంది, తర్వాత ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది, ఆ నిరాశ నిస్పృహగా మారుస్తుంది, ఆ నిస్పృహ చేత మనం స్వామి యందు లక్ష్యాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది, అప్పుడు మనలో నిర్లక్ష్యం ఏర్పడుతుంది, ఆ నిర్లక్ష్య భావం చేత కాలమైనటువంటి విషయంలో స్వామి యొక్క విషయానికి మరుగున పడిపోయేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. ఆ విధంగా మనం స్వామి యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోలేక తాత్కాలికమైనటువంటి లక్ష్యంతో ఉండడం చేత మన యొక్క నిర్లక్ష్యం మనలో పెరిగిపోయి మనలో ఉండేటువంటి అభక్తి అవిశ్వాసం అనేటువంటిది ఏర్పడి అలక్ష్యం ఏర్పడి నిర్లక్ష్యం చేత మన స్వామి యొక్క విషయానికి కనుమరుగైపోయేటువంటి పరిస్థితి మనలో ఏర్పడుతుంది. అది పరీక్ష అని చెప్పి ఎవరైతే గ్రహిస్తారో అది అప్పుడు వారు సన్యాసి చేసిన సామ్రాట్టు చేసినటువంటి లక్ష్యం ఎవరికైతే ఉంటుందో వారే ఆ సమయంలో గ్రహించి ఇది కుండలీ శక్తి, ఇది భ్రాంతి మహాశక్తి, ఇది మాయా మహాశక్తి, ఇది కాలమైనటువంటి శక్తి, ఇవన్నీ కూడా అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి శక్తి, ఇది మనల్ని పరీక్షిస్తున్నాయి అని చెప్పి ఎవరైతే ఆ సమయంలో ఆ యొక్క విషయాన్ని గ్రహించి ఆ తరిస్తారో అప్పుడే స్వామి యొక్క యథార్థమైనటువంటి శక్తి, వారిలో భక్తి ఏ రూపంగా ఉంది, వారి యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది, వారి యొక్క లక్ష్యం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం వారి ఫలబద్ధమానంగా వారికి తెలియబడుతుంది. అప్పుడు వారు ఆ యొక్క శిల్పి ఆ యొక్క ఆ రాయికి చెక్కి ఒక రూపాన్ని ఏ విధంగా అయితే తీసుకొస్తాడో మనలో ఉండేటువంటి భక్తిని ఈ కాలము భ్రాంతి మాయా అనేటువంటి ఈ శక్తులు మన యొక్క భక్తికి ఒక రూపాన్ని తీసుకొచ్చి పరిశుద్ధాత్మకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తిని మనకు కలిగేటట్లు మనకు ప్రసాదించడం జరుగుతుంది. అయితే ఆ భక్తిని ఎటువంటి కలుషితం ఉండదు, ఎటువంటి కల్మషం ఉండదు, ఎటువంటి కలుషితమైనటువంటి భావాలు ఉండవు, ఏ విధమైనటువంటి స్వార్థ భావాలు ఆ యొక్క భక్తిలో ఉండవు. అది కూడా ఉదాహరణకు మన భక్త రామదాస్ మన కథ మనందరికీ తెలిసినటువంటి విషయమే. అతని ఆయనలో భక్తి విశ్వాసం ఆ యొక్క రాముని అందే లక్ష్యంగా మార్చుకుని చిట్ట చివరి శ్వాస వరకు ఆయనే దైవంగా భావించి ఆయన యొక్క లక్ష్యంలోనే తన యొక్క తుది శ్వాస తరిగిపోవాలి అనేటువంటి భావం, ఏకైపోయినటువంటి పరిపూర్ణమైనటువంటి భావంలో తన యొక్క మనస్సును అర్పించుకుని ఏకాగ్రతతో భక్తితో లక్ష్యంతో విశ్వాసంతో ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క ఉత్కృష్టమైనటువంటి భగవత్ స్వరూప యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క రూపాన్ని ఆయన శాశ్వతంగా తన యొక్క హృదయంలో నిలుపుకోవడం జరిగింది. మరి అదే రాజు కూడా ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తిని దర్శింప చేసినప్పటికీ కూడా ఆ యొక్క రాజుకి ఆ భగవంతుడు అనేటువంటి స్వరూపం గురించి తెలుసుకోలేకపోయాడు. మరి ఆ యొక్క భక్తుడైనటువంటి రామదాసు తన యొక్క హృదయంలో ఆ శ్రీరామచంద్రమూర్తిని తనలో శాశ్వతంగా ఆ యొక్క స్వరూపాన్ని నిలబెట్టి ఆ యొక్క స్వరూపంలో లక్ష్యాన్ని మార్చుకొని తను ఆ యొక్క స్వరూపం లక్ష్యంతోనే ఆ యొక్క మహత్వమైనటువంటి శక్తిని పొందడం చేత మనం ఈనాటి కూడా ఎవరు గొప్ప, ఎవరి భక్తి గొప్ప అని విశ్లేషించుకున్నప్పుడు రాజు యొక్క భక్తి గొప్ప, శ్రీరామచంద్రమూర్తి యొక్క భక్తి యొక్క గొప్పతనం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి అక్కడ శ్రీరామచంద్రమూర్తి యొక్క భక్తి ఆ యొక్క మెచ్చి ఆ యొక్క భక్త రామదాస్కి భక్తుడు అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్వరూపాన్ని ఆపాదించి ఆ యొక్క భక్త రామదాసుని ఈనాటికి కూడా మనం తెలుస్తున్నాము అన్నట్లయితే ఆ భక్తి యొక్క విలువ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మనకు ఈ ఉన్నటువంటి కథాంశం యొక్క యథార్థమైనటువంటి చరిత్రను బట్టి మనకు తెలుసుకోగలుగుతున్నాం. ఆ విధంగా భక్తి అనేటువంటిది శాశ్వతమైనటువంటి భక్తిని పొంది తరింపజేసుకోవడానికి మనలో ఏ లక్ష్యం ఉండాలి అన్నప్పుడు సన్యాసి చేసిన సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి అన్నప్పుడు ఈరోజు మనం పేదవాళ్ళుగా మనం గుప్పిడి అన్నం తిని ఏదో కాలక్షేపం ఒక గుప్పిడి అన్నంతో రోజంతా కాలక్షేపం చేస్తూ అనేక రకాలైనటువంటి పేదరికమైనటువంటి బాధలు పడుతూ మనం మరుగుడు సాగిస్తున్నటువంటి సమయంలో కూడా స్వామిని తలుచుకుంటూ జీవించేటువంటి లక్ష్యం ఉన్నప్పుడు మనం ధనవంతుడిగా మార్చినప్పుడు ఆ ధనవంతుడిగా ఉన్నప్పటికీ కూడా ఆ పేదవాడిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అదే భక్తి అదే లక్ష్యం
ఆ ధనవంతుడిగా పరిణామం చెందినప్పుడు కూడా ఆ విధమైనటువంటి లక్ష్యం, ఆరైపోయినటువంటి భక్తి ఉన్నట్లయితే అది శాసిపోయినటువంటి భక్తి. అదే సర్వము సన్యాసి చేసిన, అంటే పేదవాడిగా ఉన్నప్పటికీ, సామ్రాట్టు చేసిన ధనవంతుడిగా ఉన్నప్పటికీ సర్వము నీవే స్వామి అనేటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో వారికి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ భగవంతు ఆ యొక్క స్వామి యొక్క తేజస్సు గ్రహించి తరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా మనం చూస్తుంటాం అనేక మంది సభ్యులు వస్తుంటారు, వారు పేదవారుగా ఉంటారు, వారి పిల్లలు చదివించుకోవాలి, కష్టపడి ఏదో కష్టపడి స్వామి యొక్క ఆశీస్సులతో చదివించి పెద్దవారు చేస్తారు. ఆ పెద్దవారు అయిన తర్వాత ఆ పిల్లలు ఏం చేస్తుంటారు, అది పూర్వం వారు ఏ విధంగా తల్లిదండ్రులు కష్టపడ్డారు, స్వామిని ఏ విధంగా దరికి చేర్చి మనం ఈ విధంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు, ఈ విధంగా ఇవి చదువు నేర్చుకున్నాం అనేటువంటి విషయం వారు పెద్ద ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరిన తర్వాత స్వామి యొక్క విషయం, తల్లిదండ్రుల యొక్క విషయం మర్చిపోవడం జరుగుతుంది. ఎందువల్ల వారి యొక్క విధానంలో స్వామి అనేటువంటి విషయం పూర్తిగా అవగాహన కాక వారు ఆ స్థాయికి రావడానికి కారణం ఏ శక్తితో ఒక శక్తి ఉండి తను ఆ స్థితికి తీసుకువచ్చి తను ఆ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి విషయంగా తీర్చిదిద్దింది అనేటువంటి లక్ష్యం వారిలో ఉన్నట్లయితే అది ఎల్లప్పుడూ శాశ్వతంగా అది వికసిస్తుంది, తేజస్సుని ప్రకాశింపజేస్తుంది ఆ తన ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క సంతానంలో. ఆ సంతానం ఏదైతే మర్చిపోయారో, నిర్లక్ష్యం చేశారో ఆ యొక్క భక్తి యొక్క స్వామి యొక్క విషయంలో, వారికి ఆ యొక్క తదుపరి కాలంలో వచ్చేటువంటి విషయాలు వారిని కాలం అనేటువంటి విషయం గుర్తు చేస్తుంది. కాలం ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టదు, తత్వవేత్త మొదలుకొని సామాన్యుడి వరకు ఎవరిని కూడా ఏదో ఒక రూపంలో పరీక్షిస్తూనే ఉంటుంది. ఆ విధంగా వారికి ఆ కాలంలో కాలం అనేటువంటి పరీక్షిస్తుంది. అప్పుడు వారికి మళ్ళీ పూర్వం వారు పొందినటువంటి స్వామి యొక్క ఆశీర్వాదం గురించి తప్పించి ప్రయత్నం చేసినప్పటికీ కాలం అనేటువంటి విషయం అది దరి చేరడానికి ఎంతో అవరోధాల్ని ఆటంకాల్ని కలిగిస్తుంది. ఆ అవరోధాన్ని ఆటంకాలు ఏ విధంగా అధిగమించి తిరిగి వారు స్వామి సన్నిధ్యానికి సన్నిధానాన్ని చేరుకోగలుగుతారో అని పరీక్షించడం జరుగుతుంది. ఆ పరీక్షలో మనం ఎగ్గి రాగలిగినట్లయితే స్వామి సన్నిధానంలో తిరిగి మళ్ళీ ఆ దర్శన భాగ్యం లభించేటువంటి అవకాశం ఉంది. అది మనం ఆ యొక్క అవరోధాన్ని తొలగించుకోకపోయినట్లయితే, ఆ పరీక్షలో మనం ఉత్తీర్ణత కాలేకపోయినట్లయితే మనకు అనేక రకాలైనటువంటి ఆటంకాలు, అవరోధాలు, సమస్యలు ఇరుక్కుని మన యొక్క జీవన విధానాలు అస్తవ్యస్తం కాబడి అనేక రకాలైనటువంటి సమస్యలతో నలిగిపోవడం జరుగుతుంది తప్ప కాలం అనేటువంటి పరీక్షను అధిరోహించాలి. ఇది మనం చేసినటువంటి తప్పు, అది తిరిగి మనం ఆ తప్పును సవరించుకొని మళ్ళీ ఆ తన యథార్థమైనటువంటి స్థానానికి తాను ఆ భక్తితో స్వామి యొక్క లక్ష్యాన్ని చేరాలి అనేటువంటి లక్ష్యం ప్రగాఢంగా సంకల్పం సిద్ధులై ఉండి ప్రయాణం చేసినట్లయితే తిరిగి ఆ స్వామి యొక్క సన్నిధానానికి చేరేటువంటి అవకాశం ఉంది. ఆ సంకల్పం బలహీనంగా ఉన్నట్లయితే అవరోధాలు, ఆటంకాలు, విఘ్నాలు కలిగి స్వామి యొక్క సన్నిధానాన్ని చేరుకోలేనటువంటి పరిస్థితి మనలో అనుభవ రూపంలో మనకి నిరూపణ కాబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ యొక్క స్వామి యొక్క మోహనతమైనటువంటి ఆ శక్తిని పొంది తరింపజేసుకునేటువంటి మార్గం మనకి సూక్ష్మ మార్గంలో మన స్వామి మహామంత్ర రూపంలో ప్రసాదించారు. అంటే మహామంత్రాన్ని మనం స్వీకరించామన్నట్లయితే అది తుది శ్వాస వరకు మనం మహామంత్రాన్ని ధ్యానించుకున్నప్పుడే ఆ మహామంత్రం యొక్క యోగిపోయినటువంటి శక్తి మనకి తెలియబడుతుంది. ఈరోజు మనం పేదవాడిగా ఉండి మన కష్టాలు తొలగిపోవడానికి, మనం సమస్యలు తొలగిపోవడానికి మన మహామంత్రాన్ని భక్తితో, నిష్టతో, లక్ష్యంతో మనం ప్రార్థిస్తాం, ఆ మహామంత్రాన్ని మనం చేసుకుంటాం. తదుపరి కాలంలో సర్వము సమస్తమైనటువంటి విషయాలు మనకు అనుకూలించి సమస్యలన్నీ తొలగిపోయి ఒక ఉన్నతమైనటువంటి విషయంగా మారి పరిణామం చెందినప్పుడు మనం ఆ మహామంత్రాన్ని మర్చిపోతుంటాం. ఆ మర్చిపోవడం చేత మనలో ఏమేర్పడింది, నిర్లక్ష్యం ఏర్పడింది. ఆ నిర్లక్ష్యం మన చివరికి కాలం అనేటువంటి విషయంలో మనం పరీక్షింపజేస్తుంది. ఆ పరీక్షించినప్పుడు అవరోధాన్ని తట్టుకోలేక, ఆటంకాన్ని తట్టుకోలేక మన జీవన వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. అంటే ధాన్యరాశులు వచ్చినంత మాత్రాన, ధనరాశులన్నీ వచ్చినంత మాత్రాన మనం స్వామి యొక్క, భగవంతుని యొక్క సంకల్పాన్ని మనం బలహీనపరచుకున్నట్లయితే ఆ సంకల్పం, బలహీనమైనటువంటి సంకల్పం తిరిగి మళ్ళీ కింది స్థాయికి అదో స్థానానికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మరి కుచేలుడి యొక్క భక్తి చూడండి, పూర్వం అతని యొక్క జీవన వ్యవస్థ మనకు తెలిసినటువంటిదే. ఈ శ్రీకృష్ణుడి సన్నిధానానికి చేరే ముందు అతని యొక్క పరిస్థితి ఏ విధంగా
ఆ శ్రీకృష్ణుని సన్నిధానాన్ని చేరి ఆ యొక్క భగవంతు స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడిని ఇది అడగాలా వద్దా అని సంశయిస్తూ ఉండగా ఆ యొక్క శ్రీకృష్ణుడు అతని యొక్క యథార్థమైనటువంటి భావాన్ని అభౌతికంగా గ్రహించి అతనికి ఏది కావాలో అది ప్రసాదించడం జరిగింది. యద్భావం తద్భవతి. ఆ ప్రసాదించడం చేత అతని ఇంటికి వెళ్ళగానే కావలసినటువంటి సమస్తమైనటువంటి తన యొక్క భావంలో ఏదైతే తన యొక్క సంతతి తన యొక్క కుటుంబం ఏదైతే ఆశించిందో ఆశించినటువంటి విషయాలన్నీ కూడా అక్కడ చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. అంటే కుచేలుడి యొక్క భక్తి ఎప్పుడూ కూడా సన్యాసిగా ఉన్నప్పుడు అంటే పేదవాడిగా ఉన్నప్పుడు సామ్రాట్గా అంటే ధనవంతుడిగా పరిణామం చెందినప్పటికీ ఆ యొక్క స్వామి యందు ఆ శ్రీకృష్ణ భగవాని యందు పరిపూర్ణమైనటువంటి భక్తితో లక్ష్యార్థంతో ఉండడం చేత అంత్యశ్వాస వరకు ఆ యొక్క స్వామి యొక్క భక్తితోనే తన యొక్క మరుగుడు సాగించడం జరిగింది. అదేవిధంగా మనం ఏదో వచ్చినటువంటి పదార్థాన్ని చూసి ఆశించి మనకు స్వార్థ అహంకారం పెరిగిపోతుంది. ఆ పెరిగిపోయడం చేత మనకి ఏం చేస్తుంది అరిషద్వర్గాలు మనలో ఉంటాయి. కామక్రోధ మద లోప మోహ మాత్సర్యాలు అవి ఏదో ఒక రూపంలో మన యొక్క మనలో ఉండేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ విషయంగా చేరినప్పుడు మనలో ఒక పరీక్షించడం జరుగుతుంది. ఒక క్రోధం రూపంలోనో కామం రూపంలోనో స్వార్థం రూపంలోనో అహంకారం రూపంలోనో ద్వేషం రూపంలోనో మాత్సర్యం రూపంలోనో మనలో ఒక అలజడి సృష్టించడం జరుగుతుంది. అప్పుడు మనం ఏదైతే ఆ పొందినటువంటి ఆ స్థాయి నుండి తిరిగి మళ్ళీ ఆ అరిషడ్ వర్గాల యొక్క పరీక్ష చేత మనకు మనం కింది స్థాయికి చేరిపోవడం జరుగుతుంది. అన్నట్లయితే ఉదాహరణ వైకుంఠపాణి మనం చూసుకున్నట్లయితే ఓటో స్థానం నుండి మనం బయలుదేరుతాం. అక్కడ నుంచి అనేక నిత్యాలు ఎక్కుతూ ఎక్కుతూ చివరికి 99వ స్థానానికి వచ్చేస్తాం. తక్కువ సమయంలో వచ్చేసిన వెంటనే ఆ పక్కనే ఉంటుంది మనకి ఆ 100వ స్థానం ఉండేటువంటి ఆ పెద్ద పావు మనం మెరిగినప్పుడు మళ్ళీ ఓటో స్థానాన్ని మనం చేరుకుంటున్నాం. ఒకటి నుంచి బయలుదేరి 100కి వస్తున్నాం, 99కి వస్తున్నాం, 99వ సంఖ్య నుండి 100వ సంఖ్య నుండి మళ్ళీ కిందకి 2 తొలగింపబడి 1వ స్థానంగా ఉండేటువంటి అధవ స్థానానికి మనం చేరుకుంటున్నాం. కారణం అక్కడ మన యొక్క భక్తి యొక్క పరిస్థితి యొక్క స్వరూపం కాలం అనేటువంటి విషయంలో పరీక్షింపబడినప్పుడు ఆ భక్తి యొక్క విలువ ఏ స్థాయిలో ఉంది స్వామి అనేటువంటి విషయం పరీక్షింపబడినటువంటి వ్యక్తి ఆ 99వ స్థానం దాటి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ భక్తి పరీక్షింపబడినటువంటి వ్యక్తితో ఆ అర్హత పొందనప్పుడు ఆ తిరిగి ఇతర 1వ స్థానానికి చేరుకోవడం జరుగుతుంది. అంతేత మనం ఏదైతే భగవంతుడిని ఏ రూపంలో విశ్వసించి ప్రార్థించి మనం ఆరాధిస్తున్నా ఆశ్రయించి ఉన్నామో ఆ భగవంతుని మీద పరిపూర్ణమైనటువంటి భక్తి ఎల్లప్పుడూ మన సన్యాసి అయినప్పుడు సన్యాసి చేసిన సామ్రాట్ చేసిన సర్వము నీవే స్వామి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఉన్నట్లయితే మనకి ఎల్లప్పుడూ స్వామి రక్షణ మనకు ఉంటూనే ఉంటుంది. ఆ రక్షణలో గడిపేటువంటి కాలాన్ని ఎప్పుడూ కూడా సద్వినియోగపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంచేత కాలం ఎప్పుడూ మనం పరీక్షిస్తుంటుంది. కాలం సామాన్యుడు మొదలుకొని తాత్వికుడి వరకు అందరినీ పరీక్షించడం జరిగింది. ప్రవక్తని కాలం పరీక్షించింది, కృష్ణ భగవాన్ని కాలం పరీక్షించింది, క్రీస్తు భగవాన్ని కాలం పరీక్షించింది. మరి ఆ విధంగా అందరినీ కాలం పరీక్షిస్తూనే ఉంటుంది. తాత్వికుల్ని, సత్పురుషుల్ని, యోగుల్ని, తాత్వికులందరినీ కూడా అతను కాలం పరీక్షించినటువంటి కాలానికి నిలబడి ఆ యొక్క అవరోధాన్ని ఆటంకాన్ని తొలగించుకోవాలి అన్నట్లయితే ఆ యొక్క భక్తి విశ్వాసము లక్ష్యము ఆ యొక్క జ్ఞానం చేత వాటి ఆ అవరోధాన్ని అన్నింటినీ కూడా అధిగమించేటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ శక్తిని నిరంతరం పొందుతూ ఉండాలి. ఆహారం మనం దేనికి తింటున్నాం? మనం శక్తిని సమకూర్చుకోవడానికి, మన శరీరానికి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి, శక్తి సమకూర్చుకోవడానికి ఆహారం తింటున్నాం. ఆహారం తినకపోతే ఏమవుతుంది, పరిస్థితి ఏంటో మనకే మన యొక్క అనుకుల్లో మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనం నిరంతరం మన యొక్క స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసం లక్ష్యం అనేటువంటి విషయంగా ఉండేటువంటి ఆహారాన్ని నిరంతరం మనం పొందుతూ ఉన్నట్లయితే ఆ నిరంతరం ఆ యొక్క శక్తి మనలో వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ శక్తే మనకు రక్షణ, ఆ శక్తే మనకి సర్వము మనం ప్రసాదించేటువంటి ఆశీర్వాద రూపమైనటువంటి ప్రసాదం. ఇందులో ఆ ప్రసాదం ఎప్పుడూ మనం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. యద్భావం తద్భవతి. ఆ ప్రసాదం నిరంతరం పొందుతూ ఉండాలి అనేటువంటి భావం ఎప్పుడైతే మనలో దృఢంగా ఉంటుందో ఆ ప్రసాదం నిరంతరం మనం ప్రసాదింపబడుతూనే ఉంటుంది. ఆ సంకల్పం ఎప్పుడైతే బలహీన పడుతుందో అప్పుడు ఆ ప్రసాదాన్ని మనం కోల్పోవడం జరుగుతుంది. ఆ విధంగా మనం సద్గురు ప్రసాదిపోయినటువంటి మహామంత్రాన్ని, సద్గురు ప్రబోధించినటువంటి తత్వాన్ని ఎవరైతే ఆచరించి అనుసరిస్తూ
సర్వము స్వామి యొక్క లక్ష్యంగా మార్చుకుని ప్రయాణం చేస్తారో వారికి ఆ ప్రసాదం ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రసాదింపబడుతూనే ఉంటుంది. ఆ విలువైనటువంటి కాలాన్ని సద్వినియోగపరుచుకొని సద్గురు కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనం స్వామి ఈశ్వర సంధ్య స్వరూపంలో గురువే సద్గురు స్వరూపం, సద్గురు స్వరూపమే మహామంత్ర స్వరూపంగా మనకి ఉపదేశించినటువంటి మహామంత్రాన్ని మనం సర్వకాల సర్వావస్థలందు కూడా మనం మనస్సులో మననం చేసుకుంటూ ఆ కాలం పెట్టేటటువంటి పరీక్షలన్నిటి నుంచి కూడా మనం బయటపడగలమని చెప్పి ఆ యొక్క భక్తి పరిపూర్ణ స్థాయికి మరాలి. దానికి ఉదాహరణగా స్వామి భక్త రామదాసు యొక్క భక్తిని, అదేవిధంగా కుచేలుడి యొక్క భక్తిని కూడా మనకి వివరించారు. ఆ విధంగా మనం కూడా ఆ భక్త స్వరూపులుగా స్వామి యొక్క హృదయంలో మనం స్థానం సంపాదించుకోవాలి. దానికి మన యొక్క సంకల్పం చాలా బలంగా ఉండాలంటున్నారు స్వామి. ఏమిటి స్వామి, సామ్రాట్ చేసిన సన్యాసి చేసిన నీవే స్వామి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని పెట్టుకుని ఆ యొక్క పీఠాన్ని, ఈ యొక్క సద్గురుని మనం తుది శ్వాస వరకు విడవకుండా ఉండేటువంటి మహోన్నతమైన సంకల్పాన్ని మనం పెట్టుకున్నప్పుడు మనల్ని, మన కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి రక్షిస్తారు. అటువంటి విధానంలో మనం నడవడానికి ప్రధానమైనటువంటి ఆరాధన కార్యక్రమం జో. అటువంటి ఆరాధనా కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు కూడా అన్ని గ్రామాల వారు కూడా మనం వెళ్ళాలి. అదేవిధంగా తత్వజ్ఞానం అనేటువంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక తత్వరహస్యాల్ని మనకి స్వామి ఆ మహోన్నతమైనటువంటి తత్వరహస్యాల్ని ఆధ్యాత్మిక మాసపత్రిక ద్వారా మనకు తెలియచేస్తున్నారండి. మరి అటువంటి తత్వజ్ఞానంలో ఉన్నటువంటి మహోన్నతమైన ఈశ్వర రహస్యాల్ని మనం పొంది దాన్ని చదువుకోవాలి. చాలామంది మంత్రం పొందినటువంటి సంవత్సరంలోనే ఆ యొక్క మహా తత్వజ్ఞానం పొందుతున్నారు, తర్వాత అశ్రద్ధ చేస్తున్నారు. అంటే స్వామి ఆ తత్వజ్ఞానం అనేటువంటి రూపంలో మన గృహానికి ప్రవేశిస్తున్నారు. అంటే స్వామి మన గృహానికి వస్తారంటే ఎవరు వద్దాను. మరి ఆ విధానంలో తత్వజ్ఞాన రూపంలో స్వామి మన గృహానికి వేం చేస్తున్నారు. ఆ మాసపత్రికను మనం తుదిశ్వాస విడిచేంత వరకు కూడా పొందడమే కాకుండా ప్రతిరోజు కూడా తడుకుని చదువుకుని ఆ జ్ఞానామృతంలోని రహస్యాలు గ్రహించాలి. ఆ మాసపత్రిక పొందాలనుకున్నారు తత్వజ్ఞానం కార్యాలయంలో రేఖాపల రాజు గారిని కలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా కొంతమంది ఏంటంటే తెలియక అజ్ఞానంతో మనకి స్వామి చెప్పినటువంటి విషయాన్ని విడిచిపెట్టేస్తున్నారు, ఫాలో అవ్వట్లేదు. ఉదాహరణకి స్వామి మనకి మన గ్రామాలు కానీ పట్టణాలు కానీ వచ్చినప్పుడు అక్కడ ఓన్లీ పులిహార ప్రసాదం మాత్రమే తయారు చేయించుకోండి, భోజనాలు వద్దు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఆరాధనా కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు కూడా భోజనాలు వద్దు, ఒక పులిహార ప్రసాదం, ఒకవేళ పులిహార ప్రసాదం చేసుకునే శక్తి లేదనుకోండి అక్కడ ఉదకం పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. కానీ ఆ విధంగా స్వామి చెప్పినటువంటి విషయాన్ని ఉల్లంఘిస్తే మాత్రం స్వామి చాలా సీరియస్గా తీసుకుంటారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎంత సీరియస్గా తీసుకుంటారు అనేది మరలా ఇక్కడ మన సభాముఖంగా చెప్పడానికి వీల్లేదు. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా భోజనాలు పెట్టడానికి వీల్లేదు. అక్కడెక్కడో భోజనాలు పెట్టారండి, వాడెవడో నదిలో మునిగిపోతాడు, వాడెక్కడో గంగలో దూకుతాడు, మనం దూకుతాం అలాగా. చేత స్వామి చెప్పిన విషయాన్ని మనం తూచా తప్పకుండా పాటించడం అనేది ప్రధానమైన విషయం. కాబట్టి స్వామి మన గ్రామాలకి పట్టణాలకి వచ్చినప్పుడు మామూలుగా పులిహార ప్రసాదం ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా చేయండి. అదేవిధంగా ఆరాధనా కార్యక్రమాల్లో కూడా డబ్బున్న వాడు అనుకోండి భోజనాలు పెడతానని వద్దని చెప్పండి. కాస్త దాన్ని మనకి ఆశ్రమ నిర్మాణానికో లేదంటే ఇంకా దేనికో వినియోగించుకోవచ్చు. అందుచేత దయచేసి ఆ భోజనాల విషయం మాత్రం ఎవరు కూడా
తీసుకురావద్దని చెప్పి, ఆ విధంగా తీసుకొస్తే స్వామి యొక్క ఆగ్రహానికి గురు కావాల్సి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క సభ ద్వారా తెలియచేయడం జరుగుతుంది అన్నమాట. ఆగస్టు 12వ తేదీ ఆదివారం ఉదయం 10 నుంచి 12 వరకు కూడా హైదరాబాద్ వి లక్ష్మణ్ సి 112 వేద విహార్ AWHO సికింద్రాబాద్ వి సూర్యలత గారు దాని కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారండి. అంచేత హైదరాబాదు స్వామి ఏం చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల సభ్యులందరూ కూడా ఆగస్టు 12వ తేదీ ఆదివారం ఉదయం 10 నుంచి 12 వరకు కూడా ఈ తత్వజ్ఞానం మాసపత్రిక వెనకాల ఉండే అడ్రస్సు, ఆ అడ్రస్లో స్వామిని కలుసుకుని దర్శించుకుని ఆ యొక్క మహాప్రసాదం పొందవలసిందిగా మనవి. అదేవిధంగా సెప్టెంబర్ 9వ తేదీ అవతార పురుషుడు శ్రీ హుస్సేన్ షా సద్గురు వారి యొక్క జన్మదినోత్సవ సభ రాజమండ్రి గౌతమి ఘాట్లో ఉన్నటువంటి మన పీఠం యొక్క ఆశ్రమంలో నిర్వహింపబడుతుంది. మరి ప్రతి సభ్యులు కూడా మీ అందరికీ కూడా తెలుసు, మరి చక్కగా ఆ యొక్క సభకు మనందరూ చేసి జ్ఞాన రహస్యాలు మనకి స్వామి వెల్లడిస్తారు. దాంతోపాటు అతిథులు కూడా అక్కడికి వచ్చి చాలా చక్కటి రహస్యాలు తెలియజేస్తారు. కాబట్టి యావన్ మంది కూడా అక్కడికి రావడానికి ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా పెద్ద కార్యక్రమాల్లో కూడా చక్కగా వారం వారం జరిగే గురువారం కార్యక్రమాలకి ఆరాధనా కార్యక్రమాలకి చాలా బాగా పాల్గొంటున్నారు అందరూ కూడా. మరి అటువంటి పెద్ద కార్యక్రమాల్లో కూడా ఆరాధనా కార్యక్రమాల్లో మనం పాల్గొనేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని చెప్పి స్వామికి దండం పెట్టుకోండి. ఆ విధంగా ఎవరైనా ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొనాలి అనే ఆసక్తి ఉన్నట్లయితే మనకి ఇక్కడ సచ్చినన్ రాజు గారు ఉన్నారు కదా, లేదంటే మన రేఖ అప్పలరాజు గారికి కానీ, లేదంటే మన గొల్లపురాలు నైసరాకి కానీ అక్కడ రాజమండ్రి ఆరాధనా కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నటువంటి వారు మీరు వారికి పేర్ల వస్తుందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. Thank you.
మాయా జలంలో పడి ఏ విధంగా వికృతి చెందుతాడు. ఈ గీతంలో శబ్ద స్పర్శ రూపరస గంధాల రూపంలో ప్రకృతి మనకిచ్చిన శక్తిని మనిషి ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నాడో, సద్గురువును నమ్మితే ఎలా రక్షిస్తాడో ఈ గేయం చెబుతోంది. శ్రీ గురుదేవా.
ఓనము స్వామి హారతి జయ జయ హారతి కొన్నము స్వామి హారతి జయ జయ హారతి పరమా భక్తులు జ్ఞాన భరిత సత్వే మనలు పరమా భక్తులు జ్ఞాన భరిత సత్వే మనలు కరములు మోచి వేరి పల్లె రమణ నిచో గురుదేవారతి జయ జయ హారతి గై కొనము స్వామి హారతి జయ జయ హారతి కొనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. హారతి స్వీకరించిన అన్నప్పుడు ఎంతవరకు